नमस्ते इदी कथकादु जीवितं कार्यक्रमानिकि स्वागतं। मरी कार्यक्रमंलो मनतो पाटु उन्नारु प्रमुख हाईकोर्ट अड्वकेट रम्याकुल गारु। नमस्ते मैडम। प्रमुख सैकियाट्रिस्ट डॉक्टर कल्याण चक्रवर्ती गारु। नमस्ते सर। సో ఈ రోజు సమస్య చెప్పుకోవడానికి సురేష్ అనే వ్యక్తి ఇక్కడి వరకు వచ్చారండి। అసలు తనికి వచ్చినటువంటి సమస్య ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నాడో అడిగి తెలుసుకుందాం। సురేష్ గారు చెప్పండి। నమస్తే। ఎక్కడి నుంచి వస్తున్నారు? రాజమండ్రి మేడం। రాజమండ్రి నుంచి? అవును మేడం। అయితే ఒక 5 ఇయర్స్ బ్యాక్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా మేడం। సునీత నా పేరు। సునీత మీ భార్య? మా భార్య। అయితే నేను పెళ్లి చేసుకున్నాను, అయితే నాకు 6 మంత్స్ బ్యాక్ ఒక నిజం తెలిసింది మేడం। అది వేరే అబ్బాయికి ఆల్్రెడీ అమ్మాయికితో పెళ్ళైందని చెప్పి తెలిసింది మేడం। అప్పుడు దాకా నాకు తెలియల। మీకు పెళ్ళై 6 ఏళ్ళు అవుతుంది తెలుసా? అవును మేడం, 6 ఏళ్ళు అయ్యింది। తనకి 6 మంత్స్ బ్యాక్ అంటే లవర్ ఉన్నాడు అని చెప్పేసి 6 మంత్స్ బ్యాక్ నాకు తెలిసింది। అయితే అది కనుక్కోవడం కోసం నేను తన్ని ఫాలో చేస్తూ తన ఫోన్ ను కూడా ఫాలో అప్ చేసుకుంటూ చూసుకుంటూ నాకు రీసెంట్ గా ఒక 2-3 డేస్ బ్యాక్ అయితే మట్టికి ఈ ఇతను ఉన్నాడు, ఒక అతను ఆల్్రెడీ పెళ్ళైంది అన్న విషయం నాకు తెలిసింది మేడం। ఓకే, నీకంటే ముందే అతనితో మ్యారేజ్ అయ్యింది అని? అక్రమ సంబంధము లవరో కాకుండా పెళ్ళైందని, అందుకనే ఒక 6 నెలలుగా నేను ఇదేంటి లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్? తన్ని లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు మేడం। అంటే తనే లవర్ యాక్సెప్ట్ చేయలేదా? ఆ లేదు మేడం, తనే ఇంట్లో వాళ్ళతో మాట్లాడి ఉండొచ్చు కదా। అంటే ఫస్ట్ తను నాకు ప్రపోజ్ చేసింది మేడం, తనే వచ్చి ప్రపోజ్ చేసింది। అంటే నేను చాలా సార్లు చూశాను రోడ్ల మీద, బస్ స్టాప్ లో అక్కడ ఇక్కడ చూశాను, చూసిన తర్వాత గానీ ఆ ఇంట్లో వాళ్ళతో ఎందుకు మాట్లాడాలి? లవ్ చేశారు, పెళ్లి చేసుకోవాలి అనుకున్నప్పుడు ఆ ఇంట్లో వాళ్ళతో మాట్లాడతావు, ఆల్రెడీ ఫస్ట్ మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్ అని తెలిసేది కదా। అంటే అప్పుడు తను చెప్పింది మేడం, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు నువ్వు పెళ్లి చేసుకో తర్వాత మాట్లాడదాం అంది। అప్పుడు నేను నాకు మా అమ్మగారు ఒక్కళ్ళే, మా అమ్మగారిని ఒప్పించాను, సరే అయితే మీరు నేను సపోర్ట్ చేస్తానన్న, మీరు ఏం చేయాలనుకుంటున్నారు చేయండి, మీరు బాగుంటే చాలు, నువ్వు నాకు ఒక్కగా నాకు కొడుకు, నువ్వు పెళ్లి చేసుకుని బాగుంటే చాలు అన్నట్టుగా మా అమ్మగారు సపోర్ట్ చేశారు। లేదు మేడం, అదే నాకు డౌట్ వచ్చింది కొన్నేళ్ళకి। అంటే నువ్వెందుకు ట్రై చేయలేవు అత్తమామలు ఒప్పిద్దాం పదా వెళ్దామని? నేను మధ్య మధ్యలో అనేవాడి మేడం, అంటే ఇప్పుడే వద్దు కోపంలో ఉంటారు, కొద్ది రోజులు ఆగుదాం, కొద్ది నెలలు, మరి ఆమె అలా చేసింది మేడం। ప్రజెంట్ ప్రెగ్నెన్సీ అని తెలిసింది కానీ మేడం, అది కూడా కొన్నేళ్ళకి తెలిసింది, అప్పుడు దాకా ప్రెగ్నెన్సీ లేదు అమ్మకి, ఏమన్నా అడిగితే ఉండు తర్వాత ఏదేదో చెప్పేస్తూ తప్పించుకునేది, నాకు అర్థమయ్యేది కాదు। తర్వాత రీసెంట్గా ప్రెగ్నెన్సీ అని కొన్నేళ్ళ అలా నడిపి కొన్ని రోజుల తర్వాత తను చెప్పింది ఆ ప్రెగ్నెన్సీ నాకు అని చెప్పంగానే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా। మళ్ళీ తర్వాత ఆ ఫోన్స్ అని ఆ తర్వాత ఎప్పుడు పడితే అప్పుడు బయటికి వెళ్ళిపోతుంది, ఒక్కోసారి రైడ్ పోట రాదు, ఏంటి రాలేదంటే ఏదో ఫ్రెండ్ తను వర్కింగా లేకపోతే హౌస్ వైఫేనా? హౌస్ వైఫే మేడం, బయటకి ఎందుకు వెళ్తుంది అంటే అంత సేపు? అది అడుగుతుంటే చెప్పదు మేడం, అదే అందుకే కొన్ని ఫస్ట్ ఒక 2 ఏళ్ళు మట్టికి, ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ మట్టికి బాగానే ఉంది మేడం, ఇంట్లో నుంచి అసలు ఎక్కడికి వెళ్ళేది కాదు। ఆ 4 ఇయర్స్ దాటిన తర్వాత నుంచి నిదానంగా ఒక రోజు వెళ్ళడం, ఒక రోజు రాకపోవడం, అరే ఇప్పుడు కూరగాయలకి వెళ్ళడమో, షాపింగ్కి వెళ్ళడమో, ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళడం, ఏదో రీజన్ చెప్పాలి కదా చెప్తుంది। వాటికి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళేది, అప్పుడు డౌట్ వచ్చేది నాకు ఎందుకు వెళ్తుంది అంటే, ఆ లేదు ఇక్కడ ఫ్రెండ్ కలిసి వచ్చా, లేదంటే ఆ పక్క ఊర్లో ఫ్రెండ్ పెళ్లి ఉంటే వెళ్ళొచ్చా, అలా 2-3 డేస్ వచ్చేది కాదు। సారీ సురేష్, ఇప్పుడు తను ప్రెగ్నెంట్? ఐ డిడ్ క్యాచ్ ప్రెగ్నెంట్ అని చెప్పింది నేను, ఇంకా ఇంకా హస్బెండ్ కదా, ఇంకా ఆ ఫీలింగ్ లో ఉండి నేను అంత పట్టించుకోవాలి సర్లే, మధ్య మధ్యలో కావాలి మావాడికి వెళ్ళి అడుగుతా ఉండి, లేదంటే ఏదైనా పుల్లగా తినాలనిపిస్తుంది హ్యాపీగా ఫీల్ అయ్యలేదా? నిజమా కాదా అని? వెళ్ళలేదు మేడం, ఎందుకని? తన్ని ఫస్ట్ నుంచి నమ్మాను కదా మేడం, నిజంగా నమ్మి లవ్ చేస్తే పిల్లని ట్రీట్మెంట్ ఇప్పించాలి, ప్రెగ్నెన్సీ అని తెలిసిన తర్వాత హాస్పిటల్ తీసుకెళ్తారు కదా, ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఎలాంటి మెడిసిన్స్ తీసుకోవాలి, తన ఆరోగ్యం ఫిట్ గా ఉందా లేదా ఇవన్నీ తెలుసుకుంటారు కదా మినిమం। ఇంట్లో మీ అమ్మగారు ఉన్నారన్నారు, మీ అమ్మగారు కూడా ఏం చెప్పలేదా? అమ్మగారు మాతో ఉండరు మేడం, అంటే మేము పెళ్లి చేసుకుని ఉన్నాం కదా, తను అప్పుడప్పుడు చూసి వచ్చి వెళ్తా ఉండేది కాదు। నీకేంటి ఇప్పుడు ఆవిడ ప్రెగ్నెన్సీ అనేది అబద్ధం చెప్తుందనా నీ ఆలోచన, లేదంటే నిజం చెప్తుందనా? ఇందులో రెండు సార్, అంటే ప్రెగ్నెన్సీ గురించి ఈ విషయం తెలిసిన తర్వాత 6 నెలల నుంచి నేను కనుక్కోలే, ఇంకా 5-6 నెలలుగా నేను ఇంకేం కనుక్కోవాలా? రైట్ రైట్, నాకు ఇప్పుడు 2 క్లారిటీ కావాలి, ఒకటి అసలు ఫస్ట్ భర్త్ ఉండగా నన్ను ఎందుకు పెళ్లి చేసుకుంది, నా వెంట ఎందుకు పడింది, నా పాటికి నేను పని చేసుకుంటూ నేను జాబ్ చేసుకుంటూ ఏదో ఉండేవాడిని, తను నా వెంట మా ఇంటి దగ్గర రావడం, బస్ స్టాప్ లో చూడడం, ఇవన్నీ ఎందుకు చేసి నన్ను పెళ్లి చేసుకుంది ఒకటి, రెండు అసలు ప్రెగ్నెన్సీ ఉందా లేదా నిజంగా, లేదంటే ఈ ఏమన్నా నిజం తెలుస్తుందని చెప్పి నాతో అబద్ధం ఆడిందా? ఒకప్పుడు ప్రెగ్నెన్సీ ఉంటే కనుక ఎవరి వల్ల వచ్చిందా? అది నా వల్ల, అతని వల్ల, ఎందుకంటే 5 ఇయర్స్ నన్ను దూరం పెట్టింది సార్, ఎందుకంటే ఇప్పుడు ఏదో కారణం, వాంతి అవుతున్నాను, కడుపులో నొప్పాను, ఏదో ఒకటి కాదు, వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా నిజాలు తెలియకుండా నేను దూరం పెట్టింది, నువ్వు కూడా అసలు పూర్వపరాలు తెలియకుండా పెళ్లి చేసుకున్నావు, పోనీ అట్లీస్ట్ పెళ్లి అయిన తర్వాత మీ అమ్మ ఎవరు, మీ బాబు ఎవరు, వాళ్ళతో చిన్న లాజిక్ సార్, ఎవరైనా అమ్మాయి మనల్ని ప్రేమిస్తుందనగానే ఇక మనం మగోళ్ళు కొంచెం మైండ్ అంటే నువ్వు ఉంటావేమో అలాగా అందరూ ఉంటారులే అమ్మా, నా సిచువేషన్ లో మేడం
స్టార్టింగ్ లో మత్తు ఉంటదేమో లే గానీ తర్వాత మీ అమ్మేది మీ నాన్నేది ఇప్పటికైనా మాట్లాడిపించు అనేది అది అదే సార్ నేను మధ్య మధ్యలో ఒక్కోసారి అడిగేవాడిని డౌట్ కి తినేటప్పుడు ఏదో టైంలో అడిగేవాడిని అరే మీ అమ్మా నాన్న ఎక్కడ ఉన్నారా ఒకసారి మాట్లాడదాము ఎందుకంటే వన్ ఇయర్ అయిపోయింది వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడడానికి అమ్మాయిని నువ్వు ఒప్పించుకోలేకపోయావు ఫెయిల్ ఆ అమ్మాయి ప్రెగ్నెంటో కాదో కనీసం కన్ఫర్మ్ చేసుకోవడానికి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలా ఫెయిల్ ఇప్పుడు నువ్వు వచ్చి అడుగుతున్నది ఏంటంటే అసలు ఫస్ట్ మ్యారేజ్ అయ్యిండు నన్ను ఎందుకు చేసుకుందండి అని అడుగుతున్నావు అంటే ప్రెగ్నెన్సీ గురించి అతను ఏమంటాడంటే మేడం దాని గురించి నేను తెలుసుకోవడానికి ఇష్టపడట్లేదండి అంటున్నాడు కరెక్టే అండి అసలు ఎప్పుడు తెలిసింది నీకు అమ్మాయి అమ్మాయికి పెళ్ళైందని ఎప్పుడు తెలిసింది నీకు పెళ్ళైందని అదే మేడం సిక్స్ మంత్స్ అప్పుడు వన్ ఫోర్ ఇయర్స్ వరకు నేను అమ్మాయిని గుడ్డిగా నమ్మేసా ఈ అమ్మాయి నాకు నువ్వు పిచ్చ ప్రేమలో ఉన్నావు నాలుగేళ్లలో ఇంకేం కనుక్కోలేదు ఆమె ఏం చెప్తా తిన్నా దూరం పెట్టి పట్టించుకోలేదు ఇప్పటికప్పుడు దూరం పెడతానని పట్టించుకోలేదు అయితే తర్వాత వన్ ఇయర్ నుంచి లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఏమవుతుందంటే తిను బయటికి వెళ్ళడం స్టార్ట్ అవుతుంది కదా సరే ఒక ఐదారు నెలలు చూసాను ఒక ఏడు అయితే తర్వాత తను ఫోన్ కాల్స్ ఎక్కువైపోయినాయి ఫోన్ కాల్స్ ఎక్కువైపోయి టెన్షన్ పడతా ఉండేది ఏంట్రా ఏమన్నా అమ్మా నాన్న ఫోన్ చేశారా మాట్లాడదామా ఏమంత కనపట్లేదు అని చెప్పి టెన్షన్ పడుతున్నారా నువ్వేమైనా కవర్ చేసుకుని వచ్చేసావా ఇక్కడ దాకా ఏంటి ఒకసారి వెళ్ళి మాట్లాడదాం అంటే ఏ అమ్మా నాన్న కాదు వేరే ప్రాబ్లం అంటా ఉండేది ఏం వేరే ప్రాబ్లం ఏంటా అని చెప్పేసి ఒక రెండు మూడు సార్లు నాకు కొంచెం లాక్ తెలిసే కొంచెం ఇదిగా ఉండే లాక్ తెలిసి చూసా ఒకసారి అది వేరే పేరు పడేది నందు అను ఏదో నందు నందే నందకుమార్ అలా పడేది ఏంటి పేరు ఏంటా అని చెప్పేసి ఒక్కోసారి వింటా ఉండేవాడిని దగ్గర నుంచి ఏమన్నా రూమ్లోకి వెళ్ళి తలుపేసుకున్నప్పుడు ఆ దగ్గరికి వెళ్ళి వినడం అలా చేసేవాడిని చేసినప్పుడు అప్పుడు తెలిసింది తన టెన్షన్గా నేను వస్తా ఉండు నువ్వు టెన్షన్ పడమాక నేను నిన్నేం వదిలేసి వెళ్ళిపోలేదు ఏదో వేరే ప్రాబ్లం ఉంటే నేను అమ్మ నాన్నల దగ్గరికి వచ్చాను అప్పుడు కొంచెం కొంచెం అమ్మ నాన్నల దగ్గర ప్రాబ్లం ఉంటే నేను అమ్మ నాన్నలు చూపించమని చెప్తే అమ్మ నాన్న ప్రాబ్లం అంటుంది ఏంటని చెప్పేసి తెలుసుకున్నా అయితే రీసెంట్గా వీళ్ళ ఫోటోలు సీక్రెట్ లాక్లో ఉంటే తనకి తెలియకోకుండా నేను తీయడం జరిగింది చూసి తీసుకున్నా వీళ్ళ పెళ్లి ఫోటో ఉంది అడిగితే ఏం చెప్తున్నా నేను 3 డేస్ బ్యాక్ ఇంకా గట్టిగా అడిగాను మేడం ఇక చెప్తుంది పెళ్ళయింది నాకు నువ్వు అంటే ఇష్టం నేను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది నాకు అతను అవసరం లేదు నాకు నువ్వు కావాలని చెప్పేసి చెప్తుంది అండ్ వాళ్ళది అరేంజ్ మ్యారేజా మామూలుగా అది కనుక్కున్నావు పోనీ లవ్ మ్యారేజా అసలు వాళ్ళు మామూలుగా పెళ్ళైందని చెప్పింది అవన్నీ ఎందుకు వదిలేశారు అనేది కూడా చెప్పలేదా ఇప్పుడు నాకు ఈ సమస్య పరిష్కారం అవ్వాలని చెప్పి నేను మీ ప్రోగ్రామ్ జరుగుతుంటే సార్ వాళ్ళ అది కరెక్ట్ అమ్మా వచ్చావు మరి పెళ్ళి అయినప్పుడు ఆయన ఎందుకు వదిలేసావని చెప్పేసి అడగలేవా ఆ అమ్మాయికి ఇతను అంటే ఇష్టం లేదంట ఇతను ఏజ్డ్ అంట ఇతను వయసు అయిపోయిందంట ఇతను వల్ల నాకైతే అవ్వట్లేదు నాకు ఏమీ కుదరదు నాకు వద్దు నాకు నచ్చలేదు అంటుంది మరి అంతకుముందు పెళ్లి ఎందుకు చేసుకున్నావు అతన్ని అంటే మా ఇంట్లో వాళ్ళు ఇచ్చి పెళ్లి చేశారు అంటుంది ఇప్పుడు నా పరిస్థితి నువ్వు ఎంగగా ఉన్నావు నిన్ను చేసుకుంది అదేదో నీకు చెప్పే ఒప్పించి చేసుకోవచ్చు కదా అట్లా చెప్పలేదు మేడం చెప్పలేదు చెప్తే నువ్వు చేసుకునేవాడివా 100% చేసుకునేవాడు కాదు మేడం సరే ఇప్పుడు ఏమనుకుంటున్నావు నువ్వు అదే మేడం అతన్ని పెళ్లి చేసుకొని నన్ను ఎందుకు మోసం చేయాల్సి వచ్చింది ఇప్పుడు నీకేం కావాలి ఇప్పుడు మీ ఆవిడ నీతో పాటు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నావు వద్దు అనుకుంటున్నావా తనకి నిజంగా ఇష్టం అయితే ఒకవేళ ఆ ప్రెగ్నెన్సీ నా వల్లే వస్తే నేను నాతో పాటు నేను ఇంకా కాపురం ఇలా కలిసి ఉందాం అనుకుంటున్నా లేదంటే మరి అతనిది ఏంటి అతని వల్ల ప్రెగ్నెన్సీ వస్తే నాకు అవసరం అతనితో మాట్లాడేవా అతను ఎవరు ఎక్కడ ఫోన్ నెంబర్ గీన్ నెంబర్లు ఇవన్నీ ఏమి అసలు కనెక్ట్ అవ్వలేదు తనే గట్టిగా ఇంట్లో నిలదీస్తే ఖచ్చితంగా అడిగితే మా అమ్మను కూడా పిలిచాను సార్ మా అమ్మను కూడా పిలిచి అమ్మ ఇంత జరిగింది ఏం చేద్దామంటే అతను పిలిపించింది అప్పుడు తన్ని కింద అతన్ని గట్టిగా అడిగి ఇతను పిలిపించాం ఇంటికి ఇంటికి పిలిపించాం ఇంటికి పిలిపిస్తే ఇతను చెప్పాడు తిను 4-5 ఇయర్స్ నుంచి ఇంటికి రావట్లేదు ఏమన్నా అడిగితే వాళ్ళ అమ్మని ఇంట్లో గొడవ అంటుంది మా ఇద్దరికి పెళ్ళయిందండి వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఇచ్చి తెలీదు నేను నా దగ్గరికి ఈయన వచ్చిందాగా ఆయనకి తెలియదు పాపం అడుగుతుంటే మా అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నాను అని 4 ఇయర్స్ నుంచి డ్రాగ్ చేస్తుంది కదా సార్ ఇప్పటి వరకు ఇష్టం లేనటువంటి అమ్మాయి మళ్ళీ మీతో మళ్ళీ ప్రయాణం ఎందుకు మొదలు పెట్టింది అతనితో అది ఏమన్నా అడిగారా చెప్పదు నందు ఏమన్నాడు నందు ఏమన్నాడంటే తన నాతో సరిగ్గా ఉండేది కాదండి ఇంట్లో అదేమనంటే నీలాంటి ముసలోడికి ఇచ్చి కట్ట పెట్టానని ఓ పద్దాక నన్ను ఫోర్స్ చేస్తా ఉండే తిడతా ఉండేది సరేనమ్మా ఏదో అయిపోయింది ఇది అయిపోయింది పెళ్లి చేశారు పెద్దోళ్ళు తప్పదు అదేదో ముందే చూసుకోవాలి నువ్వు ఇంట్లో వాళ్ళని ఎదిరించాలి ఇప్పుడు నన్ను ఎదిరిస్తే నేనేం చేయను అని చెప్పేసి ఆయన అన్నాడంట ఆయన అంటే ఏదో చెప్పి ఇంకా తను కూడా సరే అని చెప్పేసి మరి అదే మంచి ఛాన్స్ అనుకుందో ఏమో కొన్ని రోజులు గొడవ పడిందంట ఒక 1 ఇయర్ గొడవ పడింది అండి మీతో అమ్మాయి 1 ఇయర్ గొడవ పడిందంట గట్టిగా పెళ్ళైంది కొన్నేళ్లకి ఎన్నేళ్ళకి అండి అమ్మాయిని మీతో పెళ్ళి ఎన్నేళ్ళైంది నేను అవన్నీ అక్కడ అడగలేదు సార్ ఇక్కడికి వచ్చే కడతా కానీ అట్ ది ఎండ్ అదే నీకు నందు ఏం చెప్పాడు ఆ అమ్మాయిని బతుమాలుకుంటున్నాడా లేదంటే వాళ్ళిద్దరి మధ్యన ఒక కనెక్షన్ మళ్ళీ అతను పాపం అతను ఏమంటున్నాడంటే ఆ అమ్మాయిని అక్కడ తీసుకొచ్చి అతన్ని మా ఇంటికి తిప్పించిన తర్వాత ఆ అమ్మాయిని రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు ఏమైనా ఉంటే నాకు చెప్తే
నీకెవరైనా ఇష్టం ఉంటే నేను నేనే వదులుకునేవాడి కదా, మీ ఇంట్లో వాళ్ళతో నేను మాట్లాడేవాడి కదా, మీ ఇంట్లో వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళతో నేను మాట్లాడేవాడి కదా, ఇన్ని రోజులు నేను టెన్షన్ పడి నేను పిచ్చోళ్ళలాగా నేను రోడ్లు అమ్మడి తిరుగుతున్నా నీకోసం, నువ్వు ఎక్కడో వెళ్ళిపోయావా, మీ అమ్మవాళ్ళతో ఉన్నావా, మీ అమ్మవాళ్ళు ఫోన్ చేస్తే ఏదన్నా మన ఇద్దరి మధ్యన గొడవ అయిందేమో అని వాళ్ళు ఏమైనా టెన్షన్ పడతారేమో ఫోన్లు చేయట్లేదు, నీకే పదే పదే ఫోన్లు మెసేజ్ చేస్తున్నాను అని చెప్పేసి ఈయన బాధపడుతున్నాడు అక్కడికి వచ్చిన తర్వాత. ఇప్పుడు అసలు మా సిచ్యువేషన్ ఏంటో మాకే అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇప్పుడు ఆ అమ్మాయి ఆ ప్రెగ్నెన్సీ అసలు నేను ఇంకా ఎందుకంటే ఓకే సార్ ఇంకా ఇవన్నీ కనుక్కొని ఈ టెన్షన్ పడే కన్నా ఒకసారి మాట్లాడదామని చెప్పేసి వీళ్ళు పిలిపించాను. వాళ్ళ చేతిలో ఆ అమ్మాయి ఏం చెప్పిందో చూడాలి. ఇక అందరికి నమస్కారం, నేనండి మీ శ్రీవాణి. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆదరాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా. అదే ఇప్పుడు నేను చెప్పాడు కాబట్టి ప్రెగ్నెన్సీ ఇతని వల్ల వచ్చిందా నా వల్ల వచ్చిందా, ఇతని వల్ల వస్తే ఇతనికే వదిలేస్తా మేడం నాకు అవసరం లేదు. మరి ఇప్పుడు ఆయన నందుని కూడా కనుక్కుందాం అసలు ఏంటి విషయం అనేది, తర్వాత ఆవిడతో మాట్లాడదాం. ఏంటో నందు గారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి ఏంటి అసలు ఏం జరిగింది, ఏంటి కథ అంతా? సునీతకి నాకు 8 సంవత్సరాల ముందు మ్యారేజ్ అయిందండి. నాకు యాక్చువల్గా ఫస్ట్ మ్యారేజ్ అయింది మా వైఫ్ హెల్త్ ప్రాబ్లం వల్ల చనిపోయిందండి. క్యాన్సర్ అటాక్ అయింది, కొంచెం అంత డబ్బులు పెట్టుకోలేక ట్రీట్మెంట్ చేయించాం కానీ బతకలేదు, చనిపోయింది. తర్వాత వాళ్ళ ఫాదర్ మాకు కామన్ రిలేటివ్ ఉంటే వాళ్ళ ఫాదర్ ద్వారా వచ్చి రిక్వెస్ట్ చేశారు ఇలా కొంచెం మా అమ్మాయిని పెళ్లి చేసుకుందని. దానివల్ల సరే అప్పటికి చెప్పానండి, ఫాదర్ కూడా సపోర్ట్ ఏం లేదు. సరే అని చుట్టాలందరూ రిక్వెస్ట్ చేస్తే సరే ఇంట్లో మంచిగా ఉంటది, భోజనం పెడతది, బాగా చూస్తుంది. అమ్మాయితో మాట్లాడారా మీరు ఎంగేజ్మెంట్ అప్పుడు? నాకు సెకండ్ మ్యారేజ్, ఇట్లాగా పెళ్లి చేసుకుంటావా మరి అని. నాకున్న సిచ్యువేషన్స్కి ఇప్పుడు తప్పట్లేదు కానీ మంచిగా చూసుకుంటాను, మాకు కొంచెం డబ్బులు అవసరం అని చెప్పి చేస్తాను. అమ్మాయి ఏం చెప్పింది? తనే చెప్పింది, తనే చెప్పింది నాకు డబ్బులు అవసరం అయ్యండు పెళ్లి చేసుకుంటున్నాను. అంటే మీరు ఎదురు డబ్బులు కూడా ఇచ్చారు వాళ్ళ నాన్నకి? ఒక 5 లాక్స్ కావాలంటే ఇచ్చాను. డబ్బులు ఇచ్చి బొమ్మను కొనుక్కున్నారు. సరే ఇప్పుడు ఫస్ట్లో బాగానే ఉండేదండి, ఒక 5 మంత్స్ 1 ఇయర్ తర్వాత తనలో మార్పు వచ్చింది. అంటే నేను ఆఫీస్కి వెళ్ళి వచ్చే టైంకి రెడీ అయిపోయి ఉండేది నీట్గా, ఆఫీస్కి వెళ్ళినా తొందరగా వచ్చేమని ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తుండేది. ఆఫీస్లో కూడా బాగా డిస్టర్బెన్స్ అయిపోయిందండి. అంటే తొందరగా వచ్చేందుకు ఏం చేయాలి ఇంటికి? మామూలుగా ఎంజాయ్ చేద్దాం వచ్చేయని చెప్పి ఫిజికల్ రిలేషన్ కోసం పిలిచేది. అప్పటికి ఆఫీస్ డిస్టర్బ్ అయినా వచ్చేవాడు మేడం ఎలా అయినా సరే, రోజు 2-3 టైమ్స్ అది కానీ చెప్పేది. ఎంజాయ్ చేద్దామని చెప్తూ ఉండేదండి. నేను ఆఫీస్ టెన్షన్ వల్ల వీటి వల్ల మాక్సిమం అలా చేసేవాడిని కాదండి, అదేది కాదు. దానివల్ల పొద్దున్నే లేచి మళ్ళీ గొడవ మేడం ఆఫీస్కి వెళ్ళే ముందు. అస్సలు అయ్యేది కదా, లేదంటే ఆవిడ అనుకున్న ఫ్రీక్వెన్సీ నడిచేది కదా? ఆవిడ అనుకున్న ఫ్రీక్వెన్సీ అయ్యేది కదండి, పొద్దున్నే లేచి గొడవ పెట్టాలంటే ఆవిడకి అవసరం, మీరేమో కష్టంగా అనిపించేది. ఓకే, దానివల్ల అమ్మాయి 1 ఇయర్కి 1 ఇయర్ బాగానే ఉందండి. ఆ తర్వాత తనలో చేంజెస్ వచ్చాయి, కొంచెం సరిగ్గా మాట్లాడుకోవడం, టైంకి కాల్ చేసేది కాదు, భోజనం అయితే తిన్నావు అవేం పట్టించుకునేది కాదు, అస్తమానికి ఫోన్ చూసుకుంటూ ఉండేది, నేను వచ్చినా పట్టించుకునేది కాదు, షాపింగ్లని అవన్నీ ఇవన్నీ డబ్బులన్నీ బాగా ఖర్చు పెట్టేసేది. వాళ్ళ అమ్మవాళ్ళకి డబ్బులు ఇస్తున్నానని చెప్పి 20,000 30,000 అలా తీసుకెళ్తూ ఉండేది మంత్లీ వన్స్. వాళ్ళ అమ్మవాళ్ళు కడితే మాకు సంబంధం లేదండి అని చెప్పి అసలు మేము తీసుకోలేదు, మేము ఎందుకు అడుగుతాం అండి, అప్పుడు మీరు ఇచ్చారు కదా డబ్బులు, అవి బ్యాంకులో వేసుకుని దాని ద్వారా ఏదో యూజ్ అవుతుంది మాకని చెప్పారు. 5 ఇయర్స్ బ్యాక్ ఏం గొడవ వెళ్ళిపోయిందండి ఇంట్లో నుంచి ఆవిడ? ఒకసారి మామూలుగా నేను ఆఫీస్ నుంచి వచ్చే టైంకి ఇంట్లో లేదండి, చుట్టుపక్కల అన్నీ అడిగితే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, చాలాసేపు వెతికి వెతికి ఎక్కడ దొరకలేదు. తీరా మళ్ళీ 2 డేస్ తర్వాత వచ్చింది, ఈలోపు నైట్ వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేస్తే మా ఇంటికి రాలేదండి అని చెప్పారు. వాళ్ళ ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు అందరిని అడిగితే మా ఇంటికి ఎవరు రాలేదమ్మా. 2 డేస్ తర్వాత తను వచ్చి మా అమ్మోళ్ళ ఇంట్లో ఉన్నానని అబద్ధం చెప్పేటప్పటికి నాకు డౌట్ వచ్చింది. గట్టిగా అడిగితే లేదు మా తెలిసిన ఫ్రెండ్ మ్యారేజ్ అయింది అక్కడికి వెళ్ళాం అది ఇది అని చెప్పాను, ఫోన్ కింద పడిపోయిందని అబద్ధాలు చెప్తున్నాను. ఆ తర్వాత ఒక 5-10 డేస్ తర్వాత అనుకోకుండా తన మొబైల్ చూస్తే వేరే అతను చాటింగ్ ఉన్నాయన్నమాట. అడిగితే లేదు మా కజిన్ బ్రదర్ అని చెప్పాను. సరే అని అప్పుడు ఊరుకున్నాను, బాగానే ఉన్నామండి. తర్వాత ఏంటంటే ఒక 2 ఇయర్స్ తర్వాత కంప్లీట్ మారిపోయి మాట్లాడితే బయటికి వెళ్ళిపోవడం, ఊరెళ్తున్నాను అని చెప్పడం, అంటే వాళ్ళ అమ్మలకు కూడా చెప్పినట్టు ఉంది నాకు వేరే రిలేషన్ ఉంది మీరు కొంచెం మేనేజ్ చేయండి అని చెప్పినట్టు ఉందండి.
నాతో ఇంకా మాట్లాడడం మానేసేది, సరిగ్గా ఉండేది కాదు. ఇంకా అదే ఏమన్నంటే నువ్వు చేయట్లేదు సరిగ్గా, నాకు నా అవ్వట్లేదు అది ఇది అని చెప్పేది. అనుకోకుండా ఒకసారి మామూలుగా తన ఫోన్ చూస్తే ఒక 3 ఇయర్స్ బ్యాక్ వేరే అతనితో మ్యారేజ్ అయిపోయినట్టు ఫొటోస్ అవి నాకు చూశాను. అంటే మధ్య మధ్యలో ఇంటికి వచ్చేదా? ఒక 2-3 మంత్స్ ఉండిపోయేది, అప్పుడు వచ్చేది. కాదండి నందు గారు, 3 ఇయర్స్ బ్యాక్ మీరు పెళ్ళైనట్టు తెలుసా ఈ అమ్మాయికి? మళ్ళీ పెళ్లి చేసుకుంది వేరే ఆయనతో, వేరే వ్యక్తితో మూవ్ అయిందని 3 ఇయర్స్ బ్యాక్? 3 ఇయర్స్ బ్యాక్ తెలిసింది సార్, కానీ నాకున్న సిచ్యువేషన్లో కొద్దిగా సొసైటీలో పేరేది ఉంది, పోతుందని కొంచెం నేను అలా సైలెంట్గా మారుతుందేమో అనుకున్నాను. ఇంటికి రెగ్యులర్గా రాకపోతుంటే అసలు అదే లేదు, గొడవ వెళ్ళిపోయింది. అదే ఒకసారి చుట్టాలింటికి వెళ్ళాను, ఒకసారి పెద్దమ్మోళ్ళ ఇంటికి వెళ్ళాను, అలా చెప్తూ ఉండేది. నేను అలా ఫోన్ చేసి అడిగితే షేమ్గా ఉంటుందని నేను వీళ్ళ పేరెంట్స్ నిలదీయలేదా మరి? అడిగానండి, అడిగితే మా ఇంటికి వస్తుంది, మా ఇంట్లోనే ఉంటుంది అంటున్నారు. పెళ్లి గురించి ఏమన్నారు, సెకండ్ మ్యారేజ్ గురించి? ఈ ఫోటోలు కనిపించి నేను అడిగారా, మీరు అడగలేదు? యాక్చువల్గా అడిగితే వెళ్ళిపోద్దా అనుకున్నాను. మా అమ్మాయి ఇంత ముందే లవ్ చేసింది, డబ్బులు అవసరం అని చెప్పి మిమ్మల్ని చేసుకున్నాం, తప్పు అయిపోయింది. కూడా ఈ బ్యాచ్ లో గ్యాంగ్ లో అనిపించింది, పేరెంట్స్ తో మాట్లాడద్దు ఎందుకని. నేను మళ్ళీ ఎందుకులే పొరుగు పోతుందని సైలెంట్ గా అయిపోయింది. సరే మరి ఇతను మిమ్మల్ని పిలిచాడు కదా, అప్పుడు మరి మీరేమనుకున్నారు, ఈ అమ్మాయితో ఉందాం అనుకుంటున్నారా, విడాకులు ఇద్దాం అనుకుంటున్నారా? నాకైతే తనతో ఉండడం ఇష్టం లేదు. అది కాదు నంది గారు, ఒక ఒక పాయింట్ ఇక్కడ ఏంటంటే పరువు పోతుంది అనేది అంతవరకు నాకు అర్థమైంది. వాళ్ళ పేరెంట్స్ కూడా గుట్టుబుట్ట అని ఇదంతా ఓకే టెర్రర్ గ్యాంగ్ అనేది మనకు అర్థమైంది. ఒక అబ్బాయి జీవితం నాశనం అయిపోతుంది అనే ఆలోచన మీకు ఉండాలి కదా. మీరు ఒక బక్రా అయ్యారు, ఇంకోటి బక్రా అవుతున్నాడు కాబట్టి అట్లీస్ట్ ఆ అబ్బాయి కన్నా తెలియపరచాలన్న బాధ్యత మీ మీద ఉండాలి కదా. నాతో డైరెక్ట్ గా ఇప్పుడు ఇప్పుడు ఎంత మీ వయసు 49 ఉంటాయి కదా, 44 ఇయర్స్ మరి చెప్పాలి కదా అతనికి, అది అనవసరం అనుకున్నారా? లేదండి తను డైరెక్ట్ గా నాతో నీతో పడుకోను, నువ్వు నాతో ఉండద్దు, నీతో పడుకోను, నాకు అతనే కావాలి. కొంతకాలం మీరు అట్లీస్ట్ ఆవిడన్నా సుఖపడుతుంది అన్నట్టు వదిలేసారా చూసి చూడనట్టు, మరి ఇప్పుడే ఎందుకు ఈ పోరాట పట్టుకు వచ్చింది ఇప్పటికి ఫైట్? లేదండి ఇంకా నాకు తనతో ఉండడం ఇష్టం లేదు సార్. మీకు ఇష్టం లేదా? అసలు మరి 3 ఇయర్స్ పాటు మీ ఇద్దరి మధ్య ఇంకో ఫిజికల్ కాంటాక్ట్ గానీ అటువంటి కాంటాక్ట్ గానీ ఏమి లేవు సార్? ఇప్పుడు ఎందుకంటే అతనుకున్న పెద్ద ప్రశ్న ఏంటంటే ఇప్పుడు అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యి ఉండొచ్చు అంటున్నాడు, అసలు చూపెట్టే బాధ్యత కూడా తీసుకోలేదు. ఇప్పుడు అదో పెద్ద ప్రశ్న. ఈ రోజు నాకు చెప్పలేదండి, మాట్లాడితే హాస్పిటల్కి వెళ్తున్నాను, కన్సీవ్ అయినట్టున్నాను అది ఇది అని మాట మాటికి డబ్బులు తీసుకునేదండి. నేను 2 టైమ్స్ తీసుకెళ్ళాను, నేను ఆల్రెడీ ఇంకా ఎక్కువ పెట్టాను. అంటే నీకన్నా సిగ్గు ఉండదు పెళ్లి అయిపోయిన వాళ్ళు. అవునండి నాకు పెళ్లి అయిందని నాకు మొన్న మొన్న తెలిసింది, నేను 5 ఇయర్స్ పిచ్చివాళ్ళ తిరిగాను, ఏకమాల పిచ్చివాళ్ళగా ప్రేమించేసిందని పెళ్లి చేసుకున్నదని నాది తప్పు. వెనక ముందు ఆలోచించకుండా వాళ్ళ అమ్మ నాన్నలతో మాట్లాడకుండా. ఒక్క నిమిషం సురేష్ గారు, నందు గారు మీకు మీ ఇద్దరి మధ్యన అంటే ఈ 3 ఇయర్స్ బట్టి ఏంటి మీ ఇద్దరు కాంటాక్ట్? అంటే నేను అడిగేది కాదు, చూసే ప్రేక్షకులు చాలా మంది అడుగుతారు. సెక్షువల్ రిలేషన్షిప్ ఏం లేదు, అసలు జీరో, అసలు ఏం లేదు. మరి ఏంటి ఏ సంభాషణ? రా అమ్మ వచ్చే అమ్మ అడుగుతున్నారా? ఏంటి ఆమె సీక్రెట్ కి వెళ్ళి రూమ్ లో మాట్లాడుతుందంట, మధ్య మధ్యలో మెసేజ్లు వస్తున్నాయంట, ఈ అబ్బాయి ఫోన్ చూసాడంట, ఏం జరుగుతుంది మీ ఇద్దరు మధ్య? పట్టించుకోస్తారు, తన బెడ్రూమ్ లోనే ఉంటది, ఆ చాటింగ్ లైవ్ చేసుకుంటది. నేను అప్పటికే 2-3 సార్లు అదే సార్, ఈ 5 ఇయర్స్ లో ఈయన దగ్గరే ఉన్నది అమ్మాయి, మీ దగ్గర ఎప్పుడు ఉంది అని అడుగుతున్నాం. మా దగ్గర చెప్తున్నాం కదా మేడం, 3-4 మంత్స్ కు ఒకసారి వచ్చింది, రోజు వచ్చింది, అప్పుడప్పుడు కనిపిస్తుంది, మళ్ళీ ఏదో వంక పెట్టుకుని షాపింగ్ అవి ఇవి చేయించుకుంటే కొనుక్కుని వెళ్ళిపోతుంది. అమ్మాయి ఏం చేస్తుంది, ఎవ్రీ 6 మంత్స్ కు ఒకసారి ఆయన ఏదో పిలుస్తుంటే డబ్బు కోసం వస్తుంది, ఏదో వంక పెడుతుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది ట్రీట్మెంట్ లో పేరెంట్స్ కోసం. 5 ఇయర్స్ లో 5 టైమ్స్ 10 టైమ్స్ ఆయన దగ్గరికి వెళ్ళింది. 5 ఇయర్స్ తర్వాత కంటిన్యూగా వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి పెళ్ళి ఉందాను, అమ్మాయి ఇంట్లో ఫంక్షన్ ఉందాను, ఏదో ఒకటి అక్కడ కొంతకాలం వెళ్తుంది. అదే సార్ నేను కూడా 10 లక్షల దాకా మధ్యలో వాళ్ళ అమ్మకి ఏదో బాగోలేదని చెప్పి 3 లక్షలు అడిగింది, తర్వాత ఏదో పెళ్లి చేయాలి మనమే బాధ్యత తీసుకుంటాం. నమ్మాను కదా మేడం, అదే ఏమాడుతున్నారయ్యా, ఒకే ఇంట్లో ఇద్దరు ఉన్నప్పుడు అసలు ప్రతి చిన్న విషయం కూడా షేర్ చేసుకుంటాం అవునా? అసలు పెళ్ళం అసలు ఏమీ తెలియదు, ఇంట్లో అమ్మ నాన్నలతో మాట్లాడడం కాంటాక్ట్ లేదని చెప్తున్నా, మళ్ళీ 3 నెలలు తన మాటలు మీకు తెలియదు మేడం, తన మాటలు మాట్లాడితే మీరైనా ఇచ్చేస్తారు ఇప్పుడు 5 లక్షలు తెలుసా? ఇప్పుడు అమ్మాయి మాట్లాడితే నీలాంటి మూర్ఖుడిని అయితే కాదమ్మా, ఒకసారి మాట్లాడు మేడం మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీ ఎక్కడొచ్చిందో తెలియట్లేదు 4 ఇయర్స్ నుంచి. ఒకటే తమ్ముడు, ఆ అమ్మాయి అల్టిమేట్ అయి ఉండాలి, మీరన్నా డాష్ డాష్ గైడ్ లో ఉండాలి.
అంటే ఆమె మాట తీరు అలా ఉంటుంది. మీ పేరేంటి? సునీత మేడం. సునీత చెప్పండి, ఏంటి విషయం? ఫస్ట్ నాకు 25 ఇయర్స్ ఉన్నప్పుడు అతని నుంచి పెళ్లి చేశారు మేడం. నందు నుంచి పెళ్లి చేశారు. ఆయన ఏంటంటే నాకు పెళ్లికి ముందు ఏం చెప్పలేదు, నాకు ఇలా ఆయనకి ఏం పని చేయదని నాకేం చెప్పలేదు. లేదు ఆయన ఏం చేయలేడని చెప్పాడు, నేనేం చేయలేను అని చెప్పి పెళ్లికి ముందు చెప్పాడు. కావాలంటే మీ ఇంట్లో వాళ్ళకి నేను డబ్బులు ఇస్తాను, మీ ఇంట్లో వాళ్ళని నేను చూసుకుంటాను అని చెప్పి చెప్పాడు. అంటే సెక్స్ పరంగా నన్ను ఏం చేయలేడు, ఉద్యోగం చేస్తాడు, దానికి మించి అయితే అది ఏం చేయలేదు. 5 లాక్స్ ఇచ్చాడు మా ఇంట్లో వాళ్ళకి ఇచ్చాడు. అతను మా ఇంట్లో వాళ్ళకి ఇచ్చి ఇతనికి రెండో పెళ్లి అని చెప్పి కూడా మా ఇంట్లో వాళ్ళకి చెప్పారు. సరే మా ఇంట్లో వాళ్ళ కోసం నేను ఇతన్ని పెళ్లి చేసుకున్నాను. తర్వాత ఇతను ఏం చేయలేడు అని తర్వాత నాకు తెలిసింది. తర్వాత తెలిసేపాటికి నేను దూరం పెట్టాను అతన్ని. దూరం పెడితేనేమన్నా రోజు నా దగ్గరికి ఎందుకు రావట్లేదు, ఎందుకు నువ్వు నన్ను అవాయిడ్ చేస్తున్నావు, అది తను నువ్వేం చేయలేను అడివి, నేను ఎట్లా దగ్గర రాణిస్తానని చెప్పి నేను అడిగితే దానికి ఆయన హింసిస్తా ఉండేవాడు. ఏమన్నా అంటే అలిగేషన్ ఏదైతే ఉందో అది అబద్ధం. అబద్ధం. 4-5 సార్లు అడిగేదండి, నేను 4-5 సార్లు చేయలేను అందుకనే అసలు ఆయన అసలు ఏం చేయలేడు మేడం. ఏం చేయలేకపోయినా కూడా ఇలా చెప్తున్నాడు ఆయన. ఆయనని ఈయన ఏం చేయలేడని చెప్పి నేను అతన్ని లవ్ చేసి అతన్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నా. అతనేంటి, అతను కూడా బానే మాట్లాడేవాడు, బానే ఉండేవాడు. తర్వాత అమ్మాయిలతో మాట్లాడుకోవటం అవన్నీ చేసేవాడు అతను కూడా. 5 ఇయర్స్ నన్నే సిన్సియర్ గా లవ్ చేసా అని చెప్తున్నాడు. అక్కడ బస్ స్టాండింగ్ దగ్గర అంతకు ముందు వేరే అమ్మాయిని కదిలించేవాడు అంటే అన్ని నేను కనుక్కున్నాను. అతనితో అంటే తనని నేను ఇష్టపడ్డాను కాబట్టి తనతో ఉందామని చెప్పి వస్తే తనతో నాకు తెలియకుండా నేను దగ్గర రానిట్లేదు అని చెప్పి వేరే అమ్మాయిలతో బయటకు వెళ్ళటం అవన్నీ చేసేవాడు. నందు పెర్ఫార్మ్ చేయలేకపోతున్నాడు అని చెప్పి మీ పేరెంట్స్ కి చెప్పి విడాకులు తీసుకున్న తర్వాత ఇతను కనెక్ట్ అవ్వచ్చు కదా సురేష్. ఇతను అసలు విడాకులు ఇచ్చే టైం కూడా ఇవ్వలేదు నాకు. లేదంటే నన్ను నేను చేయకపోయినా నాతోనే ఉండు, నువ్వు బయటకు వెళ్ళొద్దు అట్లా చెప్తా ఉండేవాడు. అట్లా చెప్తా ఉండేవాడు. ఆఫీస్కి వెళ్ళంగానే ఫోన్లు చేసేవాడు, నేను డైలీ మాట్లాడాలని చెప్పి ఇచ్చేవాడు, వంట చేసుకుని ఇచ్చేవాడు కాదు, అట్లా చేస్తా ఉండేవాడు. నా మీద అనుమానం కూడా ఉంది. అట్లా నేను బయట తిరుగుతున్నాను అనుకుంటాడు, కూరగాయలకు వెళ్ళిన అనుమానం పడతాడు, ఎక్కడికి వెళ్ళావు, ఎంతసేపు ఫ్రెండ్స్ తో తిరుగుతున్నావా. అతనేం చేయలేనప్పుడు అతను ఎట్లా ఉంటాను మేడం? నాకు చెప్పారు కదా ఫస్ట్ స్టార్టింగ్ లోనే నాకు ఇంకెవరు లేరు సార్. మరి ఆల్రెడీ ప్రెగ్నెన్సీ వచ్చింది, నా వల్ల కాదండి. అతని దగ్గరికి రానిలేదు అంటున్నాడు. ఇతను ఏం చేయలేనప్పుడు నాకు ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది? నువ్వే చెప్పాలి, మాకంటే తెలుసు. ఆయన చెప్తున్నాడు కదా సార్, వేరే అబ్బాయితో ఉందండి. ఆ అబ్బాయి వేరే అమ్మాయితో తిరిగితే నా అబ్బాయి వెనకాల తిరిగి నేను చెక్ చేసేదాన్ని. అంతకు ముందు ఒక అమ్మాయితో పట్టుకున్నాను, అది చెప్పలేదు ఇక్కడ. నేను ప్రెగ్నెంట్ కాదు మేడం. ఆ టైం కి నేను ప్రెగ్నెంట్ కాదు. నేను మామూలు తినాలనిపించి తెప్పించుకునేదాన్ని మేడం. ఆ అబ్బాయి దానికి నాకు ప్రెగ్నెంట్ లేదు. 5 నెలల సంవత్సరం క్రితం ఆయన నన్ను ఏం చేయలేనప్పుడు నువ్వు ఎట్లా నన్ను చేస్తావు? నువ్వు 5 సంవత్సరాల నుంచి నన్ను దూరం పెట్టావు కదా, ఎట్లా నేను దూరం పెట్టాను. అందుకే అమ్మాయి నేనేం పట్టించుకోలేదు, కానీ 6 నెలల నుంచి కడుపు వచ్చిందని చెప్పాడు. 6 నెలలు బట్టి దూరం పెట్టాను. అంతకు ముందు బానే ఉన్నానని చెప్పావా నువ్వు? 4-5 ఇయర్స్ బాగా చాలా బాగా లౌక్యంగా. అవును మేడం, అప్పుడు రాని కడుపు, ఇప్పుడు ఎట్లా వస్తుంది 6 నెలల్లో? నువ్వు 5 సంవత్సరాలు బాగా చేసావు కదా, చెప్పింది మీరేగా మేడం. అవును నువ్వే చెప్పావు కదా 6 నెలలో నాకు. నువ్వు ఎట్లా చెప్తున్నావు? నువ్వు వేరే ముండలతో ఎట్లా తిరుగుతున్నావు? అవన్నీ నువ్వు చెప్పలేదు ఇక్కడ. ఆ ముసలోడు చెప్పంగా నువ్వు నమ్మి ఇక్కడికి వచ్చి నువ్వు నన్ను హెరాస్మెంట్ చేస్తున్నావు. నువ్వు నాకు డైలీ ఎందుకు ఫోన్ చేస్తున్నావు? నువ్వు నిన్ను వదిలేసాను కదా, నా ఇష్టం, ఎవరితో అన్న తిరుగుతా. ఇద్దరు నోరు మూసుకోండి, ఇద్దరు ఎవరు ఇద్దరు నువ్వు పెద్ద ఇదని నీ లైఫ్. ప్రెగ్నెన్సీ వచ్చిందని ఎందుకు చెప్పావు? 10 మంది వచ్చింది నీకెందుకు? నీ వల్ల కాదు కదా, నీ వల్ల కాదు కదా. నిన్నెవరు ప్లాన్ చేశాడు? నిన్నెవరు ప్లాన్ చేశాడు? నువ్వు సిగ్గు అన్నాడు ముసల్మా కొడక, నిన్ను ఇచ్చి పెళ్లి చేసి నా జీవితం నాశం చేశారు. ఇద్దరు అదవలే. నువ్వు తప్పు చేసి ఎవరంటా? నువ్వు ఎవరు 6 నెలలు కడుపు ఉందని చెప్పి నాకు చెప్పావు నువ్వు? పెద్ద
మోసం చేసింది మేడం అమ్మాయి అబద్ధం చెప్తుంది అమ్మాయి చెప్పాను నిన్నే మోసం చేయాలి నీ అమ్మ మోహానికి ఎలా మాట్లాడుతుంది డబ్బులు తీసుకున్నావా సార్ అబ్బాయి నాకు దేనికి పెట్టాడు తింటానికి ప్రెగ్నెన్సీ అని చెప్పి అదే పనిగా హాస్పిటల్ పని అని చెప్పి అదే పనిగా డబ్బులు తీసుకుంటున్నావు అని చెప్పి అమ్మకు బాగాలేదు ఆయన ఆయన ఇచ్చాడు ఈయన కాదు ఆ ముసలాయన ఇచ్చాడు ఈయన కాదు ముసలాయన ముసలాయన నువ్వు నువ్వు ఎన్ని చేసావు నీకు లేకపోతే నీకు పని చేయనప్పుడు నాకు చెప్పాలిగా పెళ్లి చేసుకున్నాడప్పుడు ఆ విషయం నాకు పెళ్లి తర్వాత ఎందుకు చెప్పావు మేం తెచ్చుకోలేదు సార్ ఆయన నాకు రెండో నా పిల్లలు చచ్చిపోయింది నా పిల్లలు ఆమెకి ఆ లవర్ బాగాలేదు ఎవడు అడుక్కున్నాడు నువ్వు అడుక్కున్నావా మా నాన్న దగ్గరికి వచ్చి మా నాన్న అడుక్కున్నాడు నిన్ను వచ్చి మా నాన్నగానే నువ్వు పెద్ద అందగాడు కానీ నన్ను పిచ్చి పెళ్లి చేశారు నీకు అందరికి నమస్కారం నేనండి మీ శ్రీవాణి హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆదరాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు దానికి మీరు చేయాల్సిందల్లా ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్లి డౌన్లోడ్ చేసుకోవడమే అది కూడా ఫ్రీగా అంటే మమ్మల్ని మోసం చేయడమే నీ పని ప్రేమించాను 100 మంది చూత 100 మంది వచ్చి మాట్లాడుతున్నారా సిగ్గు లేకుండా నాతో ఎందుకు పడుకున్నా నాతో ఎందుకు పడుకున్నా నీ సిగ్గు లేదా మరి పెళ్ళయిందని కదా చెప్పారు పెళ్లి చేసుకున్నానని కదా పెళ్లి చేసుకున్నా మేడం అమ్మాయి అదే మరి నేను మోసపోయాను నాతో ఎట్లున్నాడు మోసపోతే మరి ఆయన ఫోన్ చేస్తున్నాడు ఆయన ఫోన్ ఇద్దరు కలిసి నేను చేద్దాం అనుకుంటున్నారు ఏంది 6 సంవత్సరాలు బాగానే ఉన్నాడమ్మా 6 నెలల క్రితం 6 నెలల క్రితం మేడం నాకు నాకు ప్రెగ్నెంట్ వచ్చిందని అబద్ధం చెప్పా వీడు వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు వీడు ఈ సురేష్ అనేవాడు నాకు 10 లక్షలు ఇచ్చినట్టు నీ దగ్గర ప్రూఫ్ ఉందా ఎవరు నువ్వనే ఆ బోకర్ నా కొడుకు మోహన్ చూసి 2 లక్షలు ఇచ్చాను 2 లక్షలు నేనేం చెప్తా అదే చెయ్యాలి అర్థమైందా బాగానే అడుగుతుంది బాబు నీకు ఫైనాన్షియల్ పంచాయతీయా అమ్మాయికి అక్రమ సంబంధాలు ఉన్నాయా పంచాయతీయా ఇప్పుడు ఆ ప్రెగ్నెన్సీ ఉందా లేదా ఇప్పుడు చెక్ చేయించుకున్నా లేదని చెప్తే నీ చంప పగల కొడతా కాదు బాబు ఇప్పుడు ఆ అమ్మాయి క్లియర్ కట్ గా నేను ప్రెగ్నెంట్ కాదు అని చెప్తుంది ఇందులో డిస్ప్యూట్ ఏముంది అది ఒక టెస్ట్ తో తేలిపోయేటటువంటి అది కాదు ఇష్యూ ఇంకా అమ్మాయి క్లోజ్ ఇప్పుడు దానవసరంగా ఆ సబ్జెక్ట్ మీద నువ్వు ఛాలెంజ్ చేసి ఇప్పుడు చెప్పింది సార్ అమ్మాయి ఇప్పుడు ఈ క్షణం చెప్పింది నాకు మొన్న మా అమ్మని పిలిచినప్పుడు చెప్పలేదు సురేష్ అబద్ధం చెప్పాను అంటే అమ్మాయి ఓపెన్ గా ఒప్పుకుంటుంది వన్ అండ్ ఓన్లీ వన్ పాయింట్ ఇక్కడ ఇద్దరు మగాళ్ళని మొగుళ్ళు చేసి డబ్బులు పరంగా వాడుకుందా లేదా అనేది ఒకటే ఇక్కడ సబ్జెక్ట్ ఇక్కడ ప్రేమ లేదు దోమ లేదు గడుదు గుడ్డు లేదు ఇద్దరు మగాళ్ళని ఎందుకు మొగుళ్ళు చేసింది ఎందుకు నీ దగ్గర 10 లక్షలు అతని దగ్గర 5 లక్షలు 6 లక్షలు ఎందుకు దొబ్బింది అనేది ఒకటే ఇక్కడ సబ్జెక్ట్ ఇది ఓన్లీ ఫైనాన్షియల్ లావాదేవీ ఇక్కడ ఏమి ఆ అమ్మాయి మీద నీకు ఏదో ఇది లేదు అదేమీ లేదు ప్లస్ నెంబర్ 2 మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నేను ఒక్కదానే కాదు అతని జీవితంలో సురేష్ జీవితంలో చాలా మంది ఉన్నారని అంటున్నా ఫస్ట్ ఆ సబ్జెక్ట్ మీరు చెక్ చేసుకోండి సార్ నా ప్రాబ్లం లేదు ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పింది అయితే అబద్ధం నేను ఆ అమ్మాయి నన్ను ప్రేమిస్తున్నా అని చెప్పింది కాబట్టి నేను నిజంగా సిన్సియర్ గా మా అమ్మని ఒప్పించి నేను పెళ్లి చేసుకున్నా సెకండ్ ఆ అమ్మాయి ఇప్పుడు ప్రెగ్నెన్సీ అని ఇప్పుడు దాకా ఇంట్లో మా అమ్మ వచ్చినప్పుడు కూడా మొన్న ఇతన్ని తీసుకొచ్చినప్పుడు కూడా ఏం సార్ ఆ రోజు ప్రెగ్నెన్సీ ఉందా లేదా ఉందని చెప్పింది ఇప్పుడు ఈ క్షణం కార్డు చేయించుకో అని చెప్పేసి అంటాను ఇంకేం చెప్పాలి మీరు చెప్పండి 10 లక్షలు ఇచ్చిన మాట వాస్తవం ప్రూఫ్స్ తెమ్మంటే రిసిప్ట్స్ మొత్తం బ్యాంక్ రిసిప్ట్స్ ఉన్నాయి ఇప్పుడు యాక్చువల్ గా నీ దృష్టిలో ఫస్ట్ మ్యారేజ్ అయ్యింది నేను చీట్ చేసింది ఒకటి 10 లక్షలు వాడుకుంది చీట్ చేసింది ప్రెగ్నెన్సీ వచ్చింది నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అండి ఇప్పుడు అబద్ధం చెప్తుంది నేనైతే సిన్సియర్ గా ప్రేమించి పెళ్లి చేసుకున్నా ఇదైతే వాస్తవం అదే ఆ అమ్మాయి కూడా మంచిదేనా ఇంతవరకు మొన్న చెప్తున్నా కదా 4 ఇయర్స్ వరకు మంచిదే చాలా బాగా లౌక్యంగా సరేనండి ఇచ్చైనా అచ్చైనా తలనొప్పిగా ఉందా క్యారెక్టర్ పరంగా మంచిదే అప్పటి వరకు మంచిదే మేడం
ఇప్పుడంటే అదే ఈ ఫోన్ కాల్స్ మాట్లాడడం మెసేజెస్ బయట బయటకి వెళ్ళిపోతుంది. అది ఇతని నెంబర్ ఎక్కువ ఉండేది మేడం, వేరే నెంబర్స్ ఉండేవి, ఇతనివి రోజుకి 4-5 టైమ్స్ ఉండేవి సార్. ఒకటి తమ్ముడు ఒకటి ఇక్కడ ఆ అమ్మాయికి మీరిద్దరూ తప్ప వేరే మగాళ్ళు లేరు అనేటటువంటిది మీరిద్దరూ నమ్ముతున్నారు? ఉన్నారండి, ఉండే ఉంటారు. అలా కాదు మీ ఇద్దరిని, మీ ఇద్దరిని మొగుళ్ళ కింద జీవితంలోకి తీసుకురావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే డబ్బులు. ఆ అమ్మాయి డబ్బులు అనేటటువంటి ప్రయాణం పెళ్ళప్పటి నుంచే మొదలైంది. నందుగారితో డబ్బులు లావాదేవి, తర్వాత నీతో కూడా డబ్బులు లావాదేవి. నువ్వు మరీ అమాయకుడివి, మీ అమ్మ ఎవరు నాన్న ఎవరు అనేది అడగలేదు. 2 లక్షలకి వాడికి కావాలి, 5 లక్షలు ఇంత అమాయకుడు ఏంది అయ్యా? నువ్వు ఎక్కడన్నా నీకేమైనా ఏటీఎం ఉందా, లేదంటే చెట్టు గట్టిగా ఊపితే కనుక డబ్బులు పడేది ఏమన్నా ఉందా అని నాకు అర్థం కావట్లేదు. ఇంత బ్లైండ్ ఫెయిత్తో నువ్వు ముందుకెళ్ళిపోయి సడన్గా నందు అనేటటువంటి పేరు ఫోన్ మీద కనిపించగానే ఇప్పుడు సడన్గా నీకు అనుమానం వచ్చింది అనేటటువంటిది నీ అనుమానం ఎప్పుడో స్టార్ట్ అవ్వాలి. అమ్మ నాన్న ఏరి అప్పుడే అనుమానం స్టార్ట్ అవ్వాలి. ఈయన లక్షలు ఎక్కడికి వెళ్తున్నాయి అప్పుడే అనుమానం స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు సడన్గా ఇక్కడ 6 నెలల పాటు ఇక్కడ కూర్చుని నో మేడం ఈ షీఈస్ ప్రెగ్నెంట్ అంటే కనుక ఎక్కడ మొదలైంది, ఎక్కడ ఎండ్ అవుతుంది కదా? పెద్ద పెద్ద విషయాలు వదిలేసి చిన్న విషయం అమ్మాయి కాదుమర్రు అనే విషయాన్ని పట్టుకుంటున్నాం. ఇప్పుడు ఏంటి అమ్మాయి క్యారెక్టర్ పరంగా ఓకే, ఫస్ట్ మ్యారేజ్ తప్ప వాళ్ళిద్దరు నాకు అవసరం లేదు సార్. నాకు ఇద్దరు ఇంకో అబ్బాయిలు సెట్ చేయాలా? వాళ్ళిద్దరు నాకు అవసరం లేదు, నేను ఇంకో ఇద్దరు పెళ్లి చేసుకుంటా కావాలి. నేను ఏదైనా అవుతా, నీకెందుకురా? పెళ్లి చేసుకున్నావు కదా, 4 ఏళ్ళు కలిసి కాపురం. నువ్వు జైలా, నువ్వేం చేస్తావు మరి? నువ్వు వేరే వాళ్ళ దగ్గర నేను లవ్ మాత్రం చేస్తాను, నేను పెళ్లి చేసుకుంటానని చెప్పలేదే. చేసుకున్న పెళ్ళి అమ్మగారు ఒప్పుకోవాలి, అది చేయాలి ఇది చేయాలి, నువ్వు చేసుకున్నావు. నీతో అవసరం కోసమే నేను నిన్ను లవ్ చేసా, అర్థమైందా? నీ అవసరం కోసం నీకు సిగ్గులేదా? నీకు సిగ్గులేదా? నువ్వేం చేయలేనోడివి, నాకెందుకు ఇచ్చి నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? నువ్వు మరి నువ్వెందుకు పెళ్లి చేసుకున్నావు? నువ్వెందుకు, నువ్వేం చేయలేనోడు, నువ్వెందుకు చేసుకున్నావు పెళ్లి? పెట్టు పెట్టు, పెడతా, నేను కూడా పెడతా, నీకు లేదు. నువ్వు పెద్ద వేసిన కొడుకు నేను అట్లా తీసుకుంటా, నేనెంతైనా తీసుకుంటా, నేనెంతైనా తీసుకుంటా. మీరేం ఒకటా వేసిన ఇప్పటికే మనం తప్ప అన్నారు సార్ వాళ్ళు కూడా. మీ తప్పే, అమ్మాయి పెళ్లి చేసుకున్న తర్వాత నేను ఇష్టంగా ప్రేమించాను తర్వాత నుంచి. మీరు అడగలేదు అడగలేదు అన్నారు, మీ తల్లిదండ్రులు ఏరి ఏంటి సెక్స్ కోసం? అదొక పార్ట్ అమ్మా చెప్తున్నాడు, నాకేం తెలియదు, నేను మంచోడిని అదే మోసం చేసిందని చెబుతా ఎట్టు ఊరుకుంటారు? అవునమ్మా, ఒక మ్యారేజ్ అయింది కదా, ఆ విషయం నువ్వు చెప్పకుండా పెళ్లి చేసుకున్నావు. అవునాడు, ఇద్దరు ముగ్గురు చేసుకోవచ్చు అని బయట కూడా ఉంది కదా, ఇది ఎంత మంది చేసుకోవచ్చు, కోర్టు కూడా ఇచ్చింది కదా. ఏ కోర్టు ఇచ్చిందే తల్లి మీ అందరికీ? నువ్వు ఎగస్తావు మాట్లాడు, మాకు చంప పగిలిపోయింది. ఏం చేస్తావు, ఏం చేస్తావు? మోసం చేస్తావు, చెప్పండి మరలా. మీకు సిగ్గులేదా? నేను మోసం చేస్తాను, మోసం చేసింది కాకుండా ఇప్పుడు నేను మోసం చేస్తాను. మీరేం చేస్తున్నారు ఆడింగు నా కొడుకులా? మీరు నేను మోసం చేస్తా, అదే నిన్ను గుడ్డిగా నమ్మా కదా, కళ్ళు మూసుకుపోయి అది నేను చేసిన తప్పు. ఆ రోజు తీసుకుంటే నేను పోలీస్ స్టేషన్ లో పెట్టేదాన్ని. ఇక్కడ దాకా వచ్చేదాకా కోర్టులో పెట్టేదాన్ని. నిన్ను పట్టుకోపో, వెళ్ళి పెట్టుకోపో, ఎవడు భయపడాలి, పెట్టుకోపో. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను సార్. ఇచ్చుకోపో అని వాడింగ్ లోడువా? ఆసార్కి ఎందుకు ఇచ్చావు? నేను అంటే నాకు ఇష్టం లేదు, ఇప్పుడు నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు అంతేనా? ఇంకో ఇద్దరిని పెళ్లి చేసుకుంటా, వెళ్ళి చెప్పుకోండి పోండి. అర్థమైందా? ఇంకొక ఇద్దరిని చేసుకుంటా, కావాలంటే నలుగురిని చేసుకో, నీకేం నొప్పి? ఇప్పుడు 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 ఇందాక నుంచి ఒక ప్రశ్న అడిగాను చూడు, మీరిద్దరేనా మీరిద్దరే అన్నా క్లారిటీ. ఇంకప్పుడు మీరిద్దరు కాదు, చాలా మంది ఉన్నారు అనేటటువంటిది ఇక్కడ అర్థం. తెలుసురా, మరి ముసలి నా కొడుకు ఎక్కడదాకా ఎందుకు వచ్చావురా తెలిసినప్పుడు? చెప్పు, ఇద్దరు ఆడింగ్ నా కొడుకులు అందుకే వచ్చారా? నాకు న్యాయం చేయండి అమ్మా, మేము అసలు ఇచ్చాము, మేము మేము 10 లక్షలు ఇచ్చాం, మేము 5 లక్షలు ఇచ్చాం. నువ్వు పెద్ద ముసలి నా కొడుకు, ఇవి పెద్ద వేస్ట్ గాడు. పెళ్లి చేసుకుంటా, భర్త కావాలి, పతి కావాలని మోసి తీరిపోయిందా? అంతే, 4 ఏళ్ళు అందుకనే ఇంట్లో కలిసి ఉన్నావు, 4 ఏళ్ళ తర్వాత మోసి తీరిపోయింది, వెళ్ళిపోయావు. మోసి తీరిపోతే వదిలేస్తా కూడా. అర్థమైందిగా? అదే నాకు కాదు, వాళ్ళకి అర్థమైంది, అర్థమైంది, ఇక్కడ ఉన్న వాళ్ళకి అర్థమైంది. అది చెప్పు అయ్యా, చెప్పు, ఏం న్యాయం కావాలి నీకు? నీకేం కావాలి? నా 10 లక్షలు నాకు కావాలి. ప్రూఫ్ తీసుకోనరా, నన్ను 5 సంవత్సరాలు వాడుకున్నావు, 10 లక్షలు దానికి కట్టు, సరేనా? అది
మరి నీకే ఊరికి నా అమ్మాయి తేరకొస్తారా? నువ్వు 10 లక్షలు ఇవ్వాలి తీసుకెళ్ళా పోరా నీకు. అదిగో మరి 10 లక్షలు ఇస్తే బయట వెళ్తాడంట మేడం చెప్తున్నాడు. 10 లక్షలు నేను ఎవరితో తిరగలేదు ఇంతవరకు, నిన్ను పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి నీతోనే ఉన్నాను. నువ్వు పెద్ద మొగాడివి, నన్నే చేశానని చెప్పమాకు. ఎవరికి అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయండి. యశోద అనే ఒక అమ్మాయితో తిరిగాడు, అడగండి. లవ్ చేయడం వేరు, నీతో పెళ్లి చేసుకున్నాడు. నన్ను పెళ్లి చేసుకున్నాక ఆయన రూమ్ కి వెళ్ళాడు, అదే నాకు వచ్చి చెప్పింది. అది దాన్ని కొడితే అది నాకు చెప్పింది. దాన్ని అడుగు పోయి వెళ్ళి కొట్టానో లేదో. అసలు ఎవరు రాలేదు మేడం మా ఇంటికి. ఇంటికి ఎందుకు వచ్చింది దాన్ని? నేను కొడితే మీ ఇంటికి ఎందుకు వచ్చింది దాన్ని? కొడితే అమ్మాయి వెళ్ళి కొట్టిందా లేదా అమ్మాయిని? అసలు అవన్నీ ఏం జరగలేదు మేడం. ఆ అమ్మాయి ఏదో చెప్తుంది. నువ్వు నటించమాగా, నువ్వేం పెద్ద ఇదేం కాదు నటించమాగా. అసలు ఆ నెంబరే లేదు మేడం నా ఫోన్ లో. నువ్వు మొగోడివి, ఒక్కదాంతో ఉండే పతి రాదు కదా నువ్వు. అదే ఎవరో తెలుస్తుంది, నువ్వో నేనో తెలుస్తుంది. ముసిడుగా చేశాడు అడుగు, ఎందుకు చేశాడు అడుగు? మా ఇంటికి రా బంగారం, నువ్వు లేకపోతే నేను ఉండలేను. నువ్వే రారా ఇంటికి అడుగు. మా అమ్మ మా నాన్న వచ్చి నీ కాలు పట్టుకున్నారా? నువ్వు పెద్ద వేస్ట్ గా అడుగు వదిలేమని చెప్పారు. అర్థమైందా? నువ్వు నోరు మూసుకొని నన్ను పడుకోమని చెప్పారు. ఆ 10 లక్షలు 15 లక్షలు కదా, వాళ్ళ అమ్మ డబ్బులు ఇచ్చేస్తుంది, తీసుకొచ్చి మనకు పెట్టేస్తాడు అని చెప్పి. 10 లక్షలు దేనికి ఇచ్చావు? వివరం చెప్పు. దేనికి ఇచ్చావు 10 లక్షలు? కదా రిసిప్ట్లు మొత్తం ఉన్నాయని మొత్తం తీసుకొస్తా. ఇప్పుడు ఇవ్వలేదు అనట్లేదు. ఇప్పుడు ప్లేట్ ఫెయిర్ అయించింది. ఇప్పుడు ఏంటంటే దానికి తిరిగి చెల్లు, నువ్వు వాడుతున్నావు కాబట్టి 10 లక్షలు చెల్లు. ఇంకా కావాలంటే వడ్డీ ఇవ్వాలి నువ్వే. అంతే, నువ్వు కూడా ఇవ్వాలి. ముసలినా కొడక వీడితో వచ్చావు కదా, నువ్వు కూడా నోరు మూసుకో అంటావు ఏంది? నాకు అర్థం, వీడితో వచ్చావు, ఇద్దరు కొమ్మక్కయ్య వచ్చారు కదా. అరెస్ట్ చేయి పో. నేను కూడా జోత వీడికి ఏం లేదు సార్, ఈ ఆడింగ్ లో సార్ అని చెప్తాం. నేను చెప్తాను చెప్పి అన్ని మరి ఎందుకు పెళ్లి చేసుకున్నారా? పెళ్లి చేసుకున్నప్పుడు తిండి పెట్టాను. పెళ్లి చేసుకున్న నాకు ఆడింగ్ పనులు ఏమన్నా చేస్తావు? మరి తిండి పెట్టకుండా పిల్లని తిండి పెట్టకుండా ఊరు వాళ్ళ మంచి పెడతావా? పెట్టాను కదా, పెట్టాను కదా. మరి డబ్బులు ఎక్స్ట్రా డబ్బులు ఎందుకు తీసుకున్నావు? ఎక్స్ట్రా డబ్బులు ఎందుకు? మరి పెళ్ళాన్ని ఎందుకు చేసుకున్నా? పెళ్ళావన్నా అన్ని తీసుకునిద్ది. సరే తీసుకున్నావు, అయిపోయింది. ఓకే, ఇప్పుడు నేను ఉండాలనుకున్నప్పుడు నువ్వు ఎందుకు బయటకు పోతున్నావు? నెలకోసారి, వారకోసారి, పది రోజులకోసారి? నువ్వు 6 నెలలు నాకు ప్రెగ్నెంట్ వచ్చిందంటే నేను బయట తిరుగుతాను, మన ఇష్టం. అది బయట వాళ్ళ వల్ల ప్రెగ్నెంట్ వచ్చింది, దీని వల్ల నా వల్ల కాదు. బయట వాళ్ళ వల్ల, బయట వాళ్ళ వల్ల ప్రెగ్నెంట్ వస్తే ఎందుకు కూర్చుంటా నేను? మరి నాకు ప్రెగ్నెంట్ వస్తే నువ్వు చెక్ చేయాలిగా. నువ్వు నమ్మినాడువి. నువ్వు ఈ మాట ఎందుకు? మరి వెళ్ళి నాకు చెక్ చేయించుంటే అయిపోయేది అక్కడే. నువ్వు బ్లేమ్ చేస్తున్నావు సార్, మీరు ఎందుకు చేయించలేదు చెక్? అంటే అదే మైండ్ లో పెట్టుకున్నావు, ఇది అందరితో తిరిగి ఇద్దని పెట్టుకున్నావు. నాలుగేళ్ల క్రితమే వదిలేసేవాడిని. అవును యాడ, మరి నువ్వు పెద్ద ఇదే అని నీతోనే ఉంటున్నాను. మరి అదే నాలుగేళ్ల క్రితమే అవసరానికే తిరిగాను. సరేనా, అవసరానికి తిరిగాను సార్, మా ఫ్యామిలీ కోసం తిరిగాను. అతను కూడా అంతే, అతను అసలు ఏం చేయలేడు కూడా. ఇప్పుడు వీళ్ళిద్దరు ఓకే, ఆ పెర్ఫార్మెన్స్ వదిలేసేలే. ఇప్పుడు అతను చేయలేడు, డబ్బులు ఇస్తాడు, కానీ ఇతను పెర్ఫార్మ్ చేస్తున్నాడు కాబట్టి ఇతనితో ఓకే కదా. ఇతను రోజు 5-6 సార్లు ఉండాలంటే ఇతనితో. ఎవరితో? ఇదిగో ఈ మనిషితో, ఈ పెద్ద మనిషితో. నందుతో కాదు, సురేష్ తో. 5-6 సార్లు కావాలంట వీడికి. 10 లక్షలు ఇచ్చామని చెప్పుకుంటున్నాడు. నీ సొమ్మంత నా నెత్తి మీద పోసినాడు చెప్తున్నావే, వెళ్ళేందుకు చేసుకున్నా మరి అట్లాంటప్పుడు? ఇదే పద్ధతిలో వాళ్ళు డబ్బులు ఇస్తూ ఉంటారు. అప్పుడు వీళ్ళిద్దరు ఓకేనా నీకు? నాకు అవసరం లేదు సార్, ఇప్పుడే ఇట్లా చేశారు. నాకు ప్రెగ్నెంట్ వచ్చింది అది ఇది అని చెప్పి నన్ను ఎంత రాద్దాంతం చేశారు. రేపు రాకుండా వీళ్ళతో వచ్చినా వేరే వాళ్ళతో వచ్చిందని చెప్పి మళ్ళీ రాద్దాంతం చేస్తారు. నీకంటూ డబ్బులు ఇస్తూ ఉండాలి, కానీ నీ క్యారెక్టర్ మీద వేలెత్తి చూపెట్టకూడదు. అసలు వీళ్ళిద్దరు నాకు అవసరం లేదు సార్. ఎందుకు? నాకెవరు లేదు సార్, అట్లా చెప్పకుండా మరి వీళ్ళని మాట్లాడుతున్నారు కదా. నాకు ఒకటే లాజిక్ చెప్పండి సార్, ఒకటే లాజిక్. ఇప్పటి వరకు అతను ఫుట్బాల్ ఆడుకున్నావు, అతనికి లేదు, అతనికి సెక్చువాలిటీ లేదు అనేటటువంటి మాట అన్నావు. అక్కడ వరకు నాకు అర్థమైంది. నన్ను ఇప్పుడు సురేష్ అనేటటువంటి వ్యక్తిని బస్ స్టాండ్ దగ్గర చూసావు, ప్రేమించావు, ఇద్దరు కావాలని అనుకున్నారు, దొంగచాటును పెళ్లి చేసుకున్నారు, మీ తల్లిదండ్రులు ఎవరన్నది కూడా నువ్వు చెప్పలేదు. అక్కడ వరకు కూడా నీ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఇప్పుడు వీళ్ళిద్దరిని నో అంటానికి కారణం ఏంటి? అది నాకు ఒక్కటి తెలియాలి. నో అంటే నో, ఎస్ అంటే కావచ్చు, వాళ్ళు నో అంటున్నారు. వీళ్ళిద్దరికి అనుమానం సార్ నా మీద. ఈయన అంటారా, ఈయన ఏం చేయలేడు కాబట్టి ఈయన వదిలేశాను. అతనితో మాత్రం నేను ఎక్కడికి వెళ్ళినా అనుమానం పడతాడు, కూరగాయలకు వెళ్తే అనుమానం పడతాడు, ఫ్రెండ్ తో మాట్లాడితే. ఆడవాళ్ళు ఆడవాళ్ళు ఏం చేసుకుంటారు సార్, ఆడదాన్ని చూసినా కూడా అనుమానం పడతాడు. అంతకు ముందు నుంచే మేడం. అందరికి నమస్కారం, నేనండి మీ శ్రీవాణి. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆదరాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం.
ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా. అలా కదమ్మా. ఒకటి సునీత, ఇక్కడ నువ్వు వాళ్ళని చీట్ చేసావా లేదా? నేను చీట్ చేశాను సార్, ఎందుకంటే నన్ను వాళ్ళు బ్లేమ్ చేస్తున్నారు కాబట్టి. ఇప్పుడు కాదమ్మా, ఇప్పుడు డబ్బులు అనేటటువంటిది రకరకాల కారణాల కింద తీసుకుని పెళ్లి అనేటటువంటిది కేవలం డబ్బులు గురించే అనేటటువంటి ఆలోచనతో నువ్వు ఉన్నావు, మీ పేరెంట్స్ ఉన్నారు, అదే పద్ధతిలో పెళ్లి చేసావు, నువ్వు అదే లూప్ లో వెళ్ళిపోయావు. అంతవరకు నిజమే కదా? అంతవరకు ఇద్దరు మగాళ్ళు అనేటటువంటి వాళ్ళు మా ఫ్యామిలీ కోసమే నేను వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళని మోసం చేసేటప్పుడు ఒక మగాళ్ళుగా వాళ్ళు రియలైజ్ అయ్యి ఒరే దొంగ నువ్వు ఉన్నావు ఈ లూప్ లో, నేను ఉన్నాను ఈ లూప్ లో అని చెప్పి ఒక అనుమానం కాస్త రెండు అనుమానాలు రావటానికి, అంటే డబ్బులు గురించే కాదు ఈ అమ్మాయి వేరే వ్యక్తులను కూడా వాడుకుంటాను అనేటటువంటి ఆలోచన అనుమానం వాళ్ళకి రావటంలో తప్పేంటి? అవును సార్, నేను ఇతనే, నేను అతనితో కలిసి ఉంటే ఇతనే ఫోన్ మెసేజ్లు రా బంగారం ఏంటి, నేను అసలు ఆయన వదిలేసి ఆ గొడవ పెట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళిపోయాను. ఆ లాజిక్ నాకు అర్థం. నా సింపుల్ క్వశ్చన్ ఒకే ఒకటి ఏంటంటే, కనుక కంటిన్యూస్ గా ఇప్పుడు ఇచ్చేటటువంటి డబ్బుల కంటే నీకు డబుల్ ది అమౌంట్ ఆఫ్ డబ్బులు ఇస్తారు అని అనుకుందాం, నిన్ను వేలెత్తి చూపెట్టరు, నీ క్యారెక్టర్ గురించి మాట్లాడరు అని అనుకుందాము, ఆ ఒప్పందం అయితే ఆ ఒప్పందం మీద అయితే కనుక వీళ్ళిద్దరిని మొగుళ్ళ కింద స్వీకరిస్తావా? అవును సార్, ఇప్పుడే ఎంత ఎంత చేసి ఇక్కడ తీసుకొచ్చారు, రేపు ఇంకో చాడ తీసుకెళ్ళడానికి గ్యారంటీ ఏముంది? నీ లెక్క ప్రకారం ఏంటంటే ఇందాక మమ్మల్ని అడిగే ఇద్దరు కాకుండా ఇంకో ఇద్దరిని కావాలంటే ఇదే ఫస్ట్ టైం ఈ మొత్తం నా కెరియర్ లో ఇద్దరు కాదు ఇంకో ఇద్దరు కావాలని, ఇంకొకటి తీసుకురండి అంటే బానే ఉండేది. ఈ ఇద్దరు వద్దు ఇంకో ఇద్దరు కావాలి, నాకు ఇటోకలు ఇటోకలు కావాలి, రైట్ ఒకటి కావాలి. అబ్బా, నాకు ఇటు బాగోపోతే ఈయన చూసుకోవాలి, ఆయనకు బాగోపోతే ఈయన చూసుకుంటాడు, అంతేనా? లేదంటే సెక్స్ ఒకటి డబ్బులు ఒకటి లేదు సార్, నన్ను చూసుకోవడానికి ఇద్దరు కావాలి. జీరో 5 లక్షలు దగ్గర నువ్వు కావాలంటే వేరే పెళ్లి చేసుకో, చాలా రెస్పెక్ట్ ఇస్తున్నా సార్ వాళ్ళు ఉన్నారని చెప్పి. నేను ఆ రోజు అక్కడ ఇంటి దగ్గర కావాలండి, ఇంటి దగ్గర ఆ రోజు డబ్బులతో తీసేసుకొని ఇప్పుడు వాళ్ళ ముందే ఇంకోటి కావాలన్నది, ఇంకో ఇద్దరు కావాలి ఉండే చెప్తా, ఇద్దరు కావాలి. దాడు నువ్వు పెళ్లి చేసుకుని చాపట్లు కొట్టుకోండి ఇద్దరు ఒకళ్ళొకళ్ళు చూసుకుని. అలా కదమ్మా, అటు ఇటు ఎందుకు ముందు వెనకట్లు ఎందుకు వద్దు? నలుగురు కావాలి, నలుగురు కావాలి. ఓకే సార్, నన్ను చేసుకుంటా అంటే వెనక ఏముందమ్మా, అన్ని తెగించి వదిలేశారు సార్ వాళ్ళ అమ్మా నాన్న. వాళ్ళ అమ్మ నా పూర్తి వదిలేశారు, చెప్పు తీసుకుని కొడతా, నిన్ను కుచ్చి పెట్టి కొడతా మళ్ళీ. మీ అమ్మ మీ అమ్మ నాన్న వదిలేశారు కాబట్టి పనికి మాలిందా? ఎవరు పని వేసినా కొడుకు ఆడింగల్లా కొడుకు ఇక్కడికి వచ్చినా చేసింది ఇప్పుడేమో ఏదన్నా చేస్తా, ఏంది ఏదన్నా చేస్తా సార్? నాకు వీళ్ళిద్దరు వద్దు సార్, వాళ్ళు వద్దులే, వాళ్ళు డబ్బులు డబ్బులు వాళ్ళు ఇచ్చారు కదా ఇప్పుడు. అవును సార్, మరి నన్ను కూడా వాడుకున్నారు కదా సార్. మరి ఒక మాట అడుగుతున్నాను ఫైనల్ గా, డబ్బులు ఏమైనాయి? డబ్బులు ఏమైనాయి? మా మమ్మీ వాళ్ళకి ఇచ్చుకున్నా, అది అక్కడ సక్షన్. వీడేమో వచ్చి పిచ్చోడు లెక్క వాళ్ళు వదిలేశారు అని అనుకుంటున్నారు, వెనకాల నుంచి వాళ్ళు స్ట్రా పెట్టి లాగుతున్నారు వెనకాల. వీళ్ళ కోసం మా అమ్మ బాబులను వదులుకోలేను కదా సార్, వీళ్ళ కోసం వీళ్ళిద్దరు కోసం మా అమ్మ బాబులను వదులుకోలేను. మీదంతా మీ ఫ్యామిలీ వృత్తి కదా, అంతే మీ ఫ్యామిలీ వృత్తి. ఇది నువ్వు ఇంకోటి వెళ్ళి అక్కడ ఇంకో బకరాన్ని చేస్తావు, డబ్బుల గురించి ఒకటి చేస్తావు, ఇంకో దాని గురించి ఇంకోటి చేస్తావు. వాళ్ళు రేపొద్దు నీ వేలెత్తి చూపెడితే వాళ్ళిద్దరిని వదిలేసి ఇంకో ముగ్గురిని కావాలంట. ఈ షారా మామూలే, వీళ్ళిద్దరు ముందు ఇంకోళ్ళు ఎవరన్నా ఉన్నారా? లేరు. వీళ్ళ తర్వాత అప్పటికే నాకు అంత ఏజ్ లేదు సార్, ఇంట్లోనే పెంచేవాళ్ళు. ఇలే ఓపెనింగ్ బ్యాట్ 25 తర్వాత ఈయన నీకేం చెప్తాను పాపమ్మా. బాబు ఒక ఆడది ఇంతలా మాట్లాడుతుందని చెప్పేసి ఇప్పుడే చూస్తున్నాను నేను. అమ్మ బాబోయ్, ప్రెగ్నెన్సీ వచ్చింది ఇంకా ఈయంతో అంటే నేనేమనుకున్నానంటే సార్, ప్రెగ్నెన్సీ వచ్చింది కదా, ఎవరి వల్ల వచ్చిందో ఇంకా సరే, ఇతనైతే ఇతనికి అప్పచెప్పేద్దాం, నేను నా వల్ల వచ్చి ఉంటే నేను తీసుకెళ్దాం అనుకున్నాను. వద్దు తల్లి తల్లి, నా 10 లక్షలు కూడా వద్దు. వద్దని నేను ఏమన్నా చెప్తున్నాను, ఇస్తానని చెప్పట్లా తాగండి సార్. ఇట్లాంటి చెత్త సోది ఉన్నారు కదా వాళ్ళది, మీరంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. సరే సార్, సరే. సునీత గురించి పుస్తకాలు కాదు గ్రంథాలు రాయొచ్చు, ఎపిక్స్ ఎపిక్స్ రాయొచ్చు. ఇంకా వినదలుచుకోలేదు మీరు, ఇంకేమైనా మాట్లాడితే ఆవిడ ఇంకెంత చాడ పారుతుంది చెప్తున్నాను. వద్దు మేడం, నాకైతే వద్దు మేడం, ఏం లేదంటాను కదా, ప్రెగ్నెన్సీ కూడా లేదంటాను కదా, 10 లక్షలు కూడా వదిలేసుకుంటా. విషయాలు విన్న తర్వాత ఇక డాక్టర్ గారు మేడం గారు చెప్తారు, అది వినండి, అది వినండి చాలు, ఇంకా మీరు మాట్లాడకండి ప్లీజ్. సార్ చెప్పండి సార్. మేడం ఈరోజు సునీత
ఇలా మాట్లాడుతుందంటే ఒక్కసారి అనిపిస్తుంది ఎందుకు ఇంత ఇంత కఠినంగా ఇంత కర్కోటకంగా మాట్లాడుతుంది, నిజంగా ఇంత బరి తెగించేటటువంటి ఆడపిల్లలు ఉంటారా సమాజంలో? ఆడపిల్లలు అంటేనే సున్నితమైన మనసు అంటారు, అందరి గురించి ఆలోచిస్తారు అంటారు, మనసుని ఎరుగుతారు, అంటే మనసును తెలుసుకుని వ్యవహరిస్తారు అనేటటువంటిది అంటారు కదా. ఇక్కడ ఏంటంటే వెనక్కి వెళ్ళాలి. ఈ అమ్మాయి బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే కనుక అంత కఠోరత్వము అంత భయంకరంగా మాట్లాడి అటువైపు వీళ్ళు మగాళ్ళ సంగతి వదిలేసాయి. ఇక్కడ వాళ్ళు వాళ్ళిద్దరిని ఎలా కావాలనుకుంటే అలా వాడుకున్నారు. వాళ్ళు కూడా ఒక ఎజెండాతో వచ్చారు, వాళ్ళ గురించి కూడా మాట్లాడాలి ఇక్కడ. ఎందుకంటే ఈ అమ్మాయి ఒక్కడి గురించే కాదు, వాళ్ళు ఇద్దరు కూడా స్పెసిఫిక్ ఎజెండాతో వచ్చారు. ఎవరు స్వార్థం ఎవరు అవసరం గురించి వాళ్ళు వచ్చారు, అది దాని గురించి తర్వాత మాట్లాడదు. ఈ అమ్మాయి చరిత్ర అనేటటువంటిది ఈరోజు వీళ్ళిద్దరిని పెళ్లి చేసుకోవటం తర్వాత మొదలైందా, లేదంటే ఈ డ్రామా అనేటటువంటిది, లేదంటే ఇంకా పచ్చిగా చెప్పాలంటే ఈ వ్యాపారం అనేటటువంటిది వీళ్ళకి ముందు నుంచే ఉందా అనేది. ఇప్పుడు ఎందుకంటే సింపుల్ లాజిక్, ఎప్పుడైతే కనుక ఈ అమ్మాయిని, నేను ఇప్పటికీ కూడా నా గట్ ఫీలింగ్ ఏంటంటే, నందు గారు ఎందుకంటే మీరు ఇందాక నుంచి సాఫ్ట్గా మాట్లాడుతున్నారు, మర్యాదస్తులుగా అనిపించారు, కానీ మీ అవసరం గురించి కూడా ఇనీషియల్గా మీరు దిగారు అనేటటువంటిది ఇక్కడ వాస్తవం. అక్కడ ఏంటంటే అది కవరప్ చేసి ఈరోజు ఆ డిస్కషన్ పెద్దగా పరిగణలోకి రాలేదు. ఎందుకంటే ఈ అమ్మాయి అరుపులు, ఈ అమ్మాయి కోపము, ఈ అమ్మాయి నాకు వీళ్ళిద్దరూ వద్దు ఇంకో ఇద్దరు కావాలనే సబ్జెక్టే వచ్చింది. కానీ దానికి ముందు అసలు ఒరిజినల్గా మీరు పిక్చర్లో ఉన్నారు, కానీ మీకంటే ముందు ఎవరన్నా ఉన్నారా అనేది కూడా నా గట్ ఫీలింగ్. ఎందుకంటే దొరికితే దొంగ, దొరకపోతే దొర. ఎందుకంటే ఇప్పుడు మెసేజ్లు దొరికినాయి కాబట్టి సురేష్కి నందు ఉన్నాడని తెలిసింది. లేదంటే ఈరోజు ఇక్కడ కూర్చుని ఉండేవాళ్ళు, 3 సంవత్సరాల క్రితం వాళ్ళిద్దరు పెళ్లి ఫోటో దొరికింది కాబట్టి ఈరోజు నందు గారు ఇక్కడ కూర్చునేవారు, లేదంటే ఈరోజు ఇక్కడ కూర్చుని ఉండేవాళ్ళు. సో నేనేమంటున్నానంటే దొరికితే దొంగ, దొరకపోతే దొర. ఈ కథ అనేటటువంటిది బహుశా ఈ అమ్మాయికి ఇప్పుడు ఏంటంటే దగ్గర దగ్గర ఒక 25 సంవత్సరాలు, 5 సంవత్సరాల క్రితం అతనితో పెళ్ళింది, దానికి ముందు మీతో పెళ్ళింది, అంటే ఓ 18 సంవత్సరాలు అప్పుడు మీతో పెళ్ళయి ఉంటుంది అంతే కదా. అంటే ఇదంతా చూస్తుంటే ఎలా ఉంది అంటే కనుక నిజంగా ఒక 17-18 సంవత్సరాల ఆడపిల్లకి ఇంత భయంకరమైనటువంటి తెలివితేటలు వస్తాయా? ఈ విధంగా నడి రోడ్డు మీద పీకలు తెగ్గొట్టేసి డబ్బుల పరంగా మగాళ్ళని పిండేసుకుని మళ్ళీ వదిలేసుకుని దుమ్ము దులుపుకుని ఇంకో విధంగా వెళ్ళిపోయేటటువంటి దమ్ము ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వచ్చింది. అంటే వెరీ సింపుల్ మేడం, పిల్లలకి ఏదైతే చదువుకున్నటువంటి పిల్లలకైనా చదువుకున్నటువంటి పిల్లలకైనా ఏది దారి అనేటటువంటి తల్లిదండ్రులు చూపెడితే, అందుకే తాగేటటువంటి తండ్రుల దగ్గర నుంచి పిల్లలు తాగటం మొదలు పెడతారు, సిగరెట్లు కాల్చేటటువంటి తల్లిదండ్రుల దగ్గర నుంచి సిగరెట్లు కాల్చడం అవుతారు. ఎందుకంటే స్కూల్లో టీచర్లు కానీ సమాజంలో కానీ టీవీలో ప్రోగ్రామ్స్ కానీ ఏమన్నా అరే ఈ తప్పురా నాశనం అయిపోతారు అనేటటువంటి చెప్పినా కూడా ఫైనల్గా పేరెంట్స్ ఏ దారి అయితే చూపెడతారో అదే పిల్లలు గుడ్డుగా నమ్ముతారు. ఈ వృత్తిరీత్యా ఇదే కరెక్ట్ అమ్మా, ఇదే ఈజీ రూటు, ఇదే ప్యాకాట, రిస్క్ లేనటువంటి బిజినెస్, పెళ్ళిళ్ళు చేసుకోవటం, నువ్వు పెళ్లి చేసుకో, నువ్వు అందచందాలి. అందుకంటే ఆ అమ్మాయి వయస్సు ఉంది, చూడటానికి చక్కగానే ఉంది కాబట్టి నిన్ను ఎదురుకుంటే నిలబడతాము, వెనకాతల నుంచి మేము వసూళ్ళు వ్యాపారం మొదలు పెడతాము. తల్లిదండ్రులు ఈరోజు వ్యాపారరీత్యా, ఇందాక సురేష్ ఒక మాట అన్నాడు ఏమండి తల్లిదండ్రులు కూడా భరించలేక వదిలేదు అన్న అంటలేదు. ఇటువంటి అమ్మాయిని అటువంటి తల్లిదండ్రులు ఎప్పటికీ వదలరు. మీలాంటి మగాళ్ళు ఒక 20 మంది ఉన్నా కూడా అటువంటి తల్లిదండ్రులు ఇటువంటి ఆడపిల్లని వదలరు. ఎందుకంటే ఈ అమ్మాయి రెడీమేడ్ 24/7 365 డేస్ ఇన్ ఏ ఇయర్ ఏటీఎం మెషిన్. ఈ అమ్మాయి ఎందుకు ఈరోజు మిమ్మల్ని ఎందుకు వదిలేస్తానంటుంది అంత సింపుల్గా? ఏ నీతో పాటు జరిగినటువంటి 5 ఇయర్స్ ప్రయాణం, అతనితో బోటాబోటీగా జరిగినటువంటి 2 ఇయర్స్ ప్రయాణం లెక్కలేదు. ఎందుకంటే కనుక ఆ అమ్మాయి కళ్ళు కానీ, ఆ అమ్మాయి మనసు కానీ, ఆ అమ్మాయి ఆలోచన కానీ పూర్తిగా హెడ్ టు టో మొత్తం డబ్బుతో నిండిపోయింది. ఇదంతా కూడా మొత్తం డిస్కషన్ అంతా కూడా ఇక్కడ ఓన్లీ వన్ థింగ్, వ్యాపారం, ఈజీ వే ఆఫ్ గెటింగ్ మనీ. అందులో ఏంటి వేలల్లో కాదు లక్షల్లో. ఇదంతా ఎవరు నేర్పించారు అంటే కనుక కేవలం పేరెంట్స్. ఇక్కడ పెళ్ళని కానీ, ప్రేమని కానీ, విలువలని కానీ, లేదంటే బాధ్యత అనేటటువంటిది కానీ, మానవత్వం మీద ఒక గౌరవం కానీ, బ్రతికి ఒక నలుగురిని బతికిస్తూ బతకాలి అనేటటువంటి ఒక మంచితనం నేర్పినటువంటి తల్లిదండ్రులు లేకపోతే ఈరోజు ఇలాంటి ఆడపిల్లలు నడిము రోడ్డు మీదకి వచ్చి మీలాంటి మగాళ్ళని క్యూలో పెట్టి ముంచేస్తారన్నమాట. సో ఈరోజు ఈ అమ్మాయిని ఇక్కడ అని ఏం లాభం లేదు మేడం. ఎవరైతే పేరెంట్స్ ఈ అమ్మాయికి ఏదైతే నేర్పించారో ఇలా కూడా బతికేయచ్చమ్మా, దిస్ ఈజ్ ఎ వే ఆఫ్ లైఫ్ అనేటటువంటిది. ఎందుకంటే ఎక్కడ కూడా ఆ మాత్రం కనికరం కానీ, ఆ మాత్రం పశ్చాత్తాపం కానీ, ఎందుకంటే ఇప్పుడుకొచ్చి చాలా కొన్ని పదుల సంఖ్యలో మనం ఎపిసోడ్స్ చేసాం, ఎక్కడో చోట ఒక రియలైజేషన్ అనేటటువంటిది మనకు కనిపిస్తుంది. ఈరోజు ఏ స్థాయిలో డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి కౌన్సిలింగ్ చేస్తే కనుక సునీతకి ఒక అవగాహన కానీ ఒక ఆలోచన కానీ వస్తుంది అంటే కనుక రాదు. ఎందుకంటే కనుక ఆ చిన్నపాటి వయసు నుంచి ఆ అమ్మాయికి ఈజీ వే ఆఫ్ మనీ ఎలా అనేటటువంటిది ఆ పేరెంట్స్ ప్రతిరోజు ఒక వ్యాక్సిన్ లాగా ఇంజెక్ట్ చేస్తూ ఈరోజు పంపించినటువంటి ఈ అమ్మాయికి ఈరోజు నేను ఒక 1 గంట 2 గంటలో ఒక 10 గంటలో మాట్లాడినంత మాత్రాన ఆ వ్యక్తిత్వంలో మార్పు రాదు. ఎక్కడ ఆ మాడిఫికేషన్ రావాలంటే కనుక, ఆ వ్యాక్సినేషన్ ఎక్కడి నుంచి రావాలంటే, ఏదైతే ఇంజెక్ట్ చేసి ఇదే పద్ధతిని నేర్పించినటువంటి తల్లిదండ్రులకి అక్కడి నుంచి కౌన్సిలింగ్ మొదలు పెట్టాలి. మా స్థాయి కౌన్సిలింగ్ సరిపోతుంది.
ఎందుకంటే ఎక్కడ ప్రతి మాటలో ఆ అమ్మాయి మాట్లాడేటటువంటి మాటలో కేవలం బూతులు అసభ్యకరంగా మాట్లాడేటటువంటి అంశాలు తీసి పక్కన పెట్టేసేయండి. ప్రతి చోట అక్కడ ఏమంటుందంటే అన్ని విధాలుగా లాజిక్ అడిగాం, వీళ్ళిద్దరు డబ్బులు ఇస్తారు, వీళ్ళిద్దరు నీతో కరెక్ట్గా వ్యవహరిస్తారు, వీళ్ళిద్దరు నిన్ను అనుమానించారు, అప్పుడు నువ్వు కంటిన్యూ అవుతావా సునీత అంటే కనుక అప్పుడు కూడా వద్దంటుంది. ఎందుకంటే కనుక తనకి 100 and 210% గ్యారంటీ ఏంటంటే మీరు మిమ్మల్ని ఇద్దరిని టిష్యూ పేపర్ లాగా ఇలా చమట తుడుచుకున్నట్టు తుడుచుకుని ఈరోజు పడేసింది. ఈరోజు ఇక్కడ రాసి పంపించినా కూడా ఇతనితో పాటు ఉండమని చెప్పినా కనుక నీ దగ్గర నువ్వు ఎండగడతావు, రూపాయి పావలో కూడా ఇవ్వడు, వాస్తవానికి తన తిన్న డబ్బులు మళ్ళీ తిరిగి వసూలు చేస్తావు అనేటటువంటిది లాజిక్ ఇక్కడ కూర్చున్న పెద్దల కంటే ముందుగానే ఆ అమ్మాయి ఆలోచించడం వల్ల మిమ్మల్ని మీరు పోండ్రా ఇంకో ఇద్దరిని ఎత్తుక్కుంటానంటుంది. ఎంత దమ్ము ధైర్యంతో ఆడుకుంటుంది, ఎందుకంటే ఆ అమ్మాయికి మినిమం ఇద్దరు ఉంటేనే వర్కౌట్ అవుతుంది అనమాట. ఎందుకు ఒకడు ఇవ్వకపోతే ఇంకోటి ఇస్తాడు. మీ ఇద్దరిని ఎలా వాడుకుంది అంటే కనుక అతని దగ్గర జాబ్ చిన్నపడి ఖాళీ అయినప్పుడు నువ్వు ఖాళీ అయినప్పుడు తను. సో ఈ విధంగా కంప్లీట్గా పైనుంచి కింద వరకు వాడేసుకుంది. మీరే స్టార్టింగ్ అని నేను అనుకోవట్లేదు, మీరే ఎండింగ్ అని కూడా నేను అనుకోవట్లేదు. ఈ క్యూలో చాలామంది నిలబడతారనేటటువంటి గ్యారంటీ నాకుంది. ఈ అమ్మాయిని అర్జెంటుగా ఇంకో పద్ధతిలో పోలీసులు అంటున్నారు. ఏమో నాకు తెలియదు పోలీసులు ఇటువంటి వ్యవహారాలు ఏం చేస్తారనేది నాకు తెలియదు, కానీ చీటింగ్ కేసు అవన్నీ ఉంటే ఉండొచ్చు మేడం చెప్తారు. కానీ దానికంటే కావాల్సిన అంటే పనిష్మెంట్ కంటే పరివర్తన అనేటటువంటిది ఇంపార్టెంట్. ఎవరి ద్వారా పరివర్తన వస్తుంది అంటే కనుక నాకు నేనుగా ఈ అమ్మాయిని మాడిఫికేషన్ చేయలేను కాబట్టి ఖచ్చితంగా ఆ పేరెంట్స్ని ఈ ఎపిసోడ్లో కాకపోయినా నెక్స్ట్ ఎపిసోడ్లో పిలిచి కూర్చోబెట్టి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి బుద్ధి చెప్తే కనుక అక్కడి నుంచి వచ్చేటటువంటి మెసేజ్ ఈ అమ్మాయికి ఏమన్నా అంటుకుంటుంది లేదంటే కర్మ అని చెప్పదులే అని. ఇంకా మీ ఇద్దరికి వస్తే కనుక నేను ఇందాక ఏమన్నానంటే ఒక పాయింట్, ఇలాంటి ఆడపిల్లలు ఇంత బరి తెగించి ఇంత బహిరంగంగా ఇంత రచ్చలకు కూడా ఇక్కడ కూర్చుని ఈ విధంగా మాట్లాడేటటువంటి దమ్ము ధైర్యం ఇచ్చేది ఎవరు అంటే కనుక మీరే. ఎందుకు ఈరోజు ఆ అమ్మాయికి డబ్బులు అనేటటువంటి సోర్స్ మీరు అనేటటువంటిది క్లియర్ కట్గా ఇక్కడ మాకు అర్థమైపోయింది. ఎంతసేపు మహా అయితే మాట్లాడుకున్నాం, ఒక గంటన్నర సేపు మాట్లాడుకున్నాం. ఒకలేమొచ్చి 5 సంవత్సరాలు ప్రయాణం చేశారు, ఒకలేమొచ్చి ఒక 1.5-2 ఇయర్స్ పాటు ప్రయాణం చేశారు. ఈ అమ్మాయి ఓన్లీ ఏమండ్ అంబిషన్ ఇస్ ఓన్లీ సకింగ్ మనీ, అంటే డబ్బులు పీల్చడం ఒకటే, జలగలాగా డబ్బులు పీల్చడం ఒకటే ఈ అమ్మాయి యొక్క ధ్యేయం అనేది మనకి ఇప్పటి వరకు ఎందుకు అర్థం కాలేదు? ఎందుకు ఒక మెసేజ్లో ఒక ఫోను లేదంటే సీక్రెట్గా తలుపులు వేసుకుని ఆ రూమ్లో మాట్లాడేంత వరకు మనకు ఎందుకు అర్థం కాలేదు అంటే కనుక అప్పటి వరకు ఎవరు అవసరం వాళ్ళు మీరిద్దరు చూసుకున్నారు అంతే. నువ్వేమనుకున్నావు ప్రేమించిన అమ్మాయి పక్కనుంటే చాలు, ఎన్ని డబ్బులు పోయినా నువ్వు ఏం ఉద్యోగం చేస్తావు ఎంత సంపాదిస్తావు నాకు తెలియదు, కానీ లక్షలు ఎక్కడికి వెళ్తున్నాయి అనేటటువంటిది లెక్క పత్రం లేకుండా గుడ్డిగా సురేష్ నువ్వు ఇచ్చేస్తావు. ఎందుకు? ఆ అమ్మాయి నిన్ను సుఖపెడుతుంది కాబట్టి, శారీరకంగా సుఖపెడుతుంది కాబట్టి, ఆ సంతోషాన్ని నీకు ఇస్తుంది కాబట్టి. సో అది నువ్వు అదాలు కంటిన్యూ అయిపోయావు. ఎక్కడ ఫుల్ స్టాప్ పడింది అది? ఇప్పటికి కూడా ఫుల్ స్టాప్ పడి ఉండేది కాదు. నందు యొక్క మెసేజ్ నీకు కనిపించకుండా నందు గారు మీ పక్కన కూర్చుండో ఉండిపోతే కనుక 10 లక్షలు కాస్తే 50 లక్షలు అయి ఉండేది. అప్పుడు నువ్వు నుయ్యో గొయ్యో చూసుకుని చచ్చి ఉండేవాడు. నీ అదృష్టం బాగుంది, ఆ మెసేజ్ కనిపించింది కాబట్టి ఈరోజు ఈ ప్రోగ్రామ్ వేదిక దొరికింది కాబట్టి ఈరోజు మనం మాట్లాడుకునే దానికి అవసరం వచ్చింది. నువ్వు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరన్నది కనుక్కోలేదు, వాళ్ళు ఏ ఉద్దేశంతో ఈ అమ్మాయిని రోడ్డు మీద వదిలేరు అనేది కనుక్కోలేదు, ఫోన్ నెంబర్లు కనుక్కోలేదు, ఫోన్ అన్న చెల్లి ఉన్నారా అంటే అది కూడా కనుక్కోలేదు, డబ్బులు ఇన్ని లక్షలు తీసుకెళ్లి ఎక్కడ తగలెడుతుంది అనేటటువంటిది కూడా కనుక్కోలేదు. ఇదేమనుకోవాలి? ఇది పిచ్చితనం అనాలా మెటల్ తనం అనుకో, ఏమనుకోవాలి దీన్ని? సో ఇక్కడ నీ అవసరం బట్టి నువ్వు ఆ అమ్మాయిని వాడుకున్నావు, ఆ అమ్మాయి అవసరం బట్టి నేను పిండి ఆరేసిందన్నమాట. నందు గారికి వస్తే కనుక చూడండి నందు గారు, అది ఫుల్ ఫ్లెజ్డ్ అండ్ హోల్ హార్టెడ్ చీటింగ్. అది అంటే ఏంటంటే మీ మొదటి భార్య మీ జీవితంలోంచి వెళ్ళిపోయిందా చచ్చిపోయిందా అనేది నాకు తెలియదు, కానీ శారీరకంగా ఫిజికలీ మీరు నాట్ ఫిట్ అనేటప్పుడు, నీకంటే 20 సంవత్సరాల ఆడపిల్ల మీతో మీ జీవితంలోకి ఎంటర్ అవుతున్నప్పుడు, దొరికిందే ఛాన్స్ రా బంగారంలో కొట్టేద్దాం డబ్బులతో కొనేద్దాం అనేటటువంటి మీలా ఆలోచించేటటువంటి మగాళ్ళందరికీ కూడా ఇది ఒక బుద్ధి చెప్పేటటువంటి ఒక గుణపాఠం చెప్పేటటువంటి ఒక వేదిక. ఈరోజు అక్కడ మీ అవసరం చూసుకున్నారు, చిన్నపిల్లలే ఏముందిలే ఫస్ట్ మ్యారేజ్లే లేతగా దొరికింది వాడేసుకుందాం అని అనుకున్నారు. కానీ అక్కడ మీరు దాచిపెట్టినటువంటిది ఏంటంటే కనుక మీకు సెక్షువల్ పొటెన్సీ లేదు, మీరు శారీరకంగా పనిచేయలేరు అనేటటువంటి అంశాన్ని మీరు అది దాచిపెట్టి కళ్ళు గప్పి వాళ్ళు కొనుక్కున్నారు, తల్లిదండ్రులు కొనుక్కున్నారు. వాళ్ళు మీకంటే తలకమాసిన వాళ్ళు మీకంటే ఏంటంటే ఇంకా ముదురులు వాళ్ళు ఏం చేశారు, ద్వారా వీడినైతే రప్పిద్దామమ్మా, నువ్వు బయటకు వెళ్ళి వేరే వాడితో ప్రేమిస్తావు, వేరే వాడితో కొనసాగుతావు, అలా కంటిన్యూ అయిపో, నందు లాంటి వాడో సురేష్ లాంటి వాడో వేరే వాళ్ళు ఎవరితో కంటిన్యూ అయిపో, ఇతన్ని మాత్రం అలా నానుస్తూ అలా సైడ్ పట్టి అలా ఉంచుతూ ఉండు, వాడి దగ్గర డబ్బులు వస్తున్నంతసేపు మీరు నందు దగ్గర డబ్బులు పిండేసేయని చెప్పి అక్కడి నుంచి కోచింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ ఒక క్రికెట్ టీము వాళ్ళు కోచింగ్ చేసి పంపిస్తున్నారు.
సో ఇక్కడ ఏంటంటే మీ అవసరం గురించి కూడా మీరు కంటిన్యూ అయ్యారు, మీరు తవ్వుకున్నటువంటి గొయ్యిలో మీరు పడ్డారు. ఫైనల్ గా ఏంటంటే ఇది పరువు తక్కువ కాబట్టి ఎవరికి దిక్కుతోచినటువంటి పరిస్థితుల్లో మింగుకుంటూ మింగుకుంటూ రారాకొండా రారా బంగారం అని చెప్పి అమ్మాయికి రోజు ఫోన్ చేసి అడుక్కుంటున్నారు. మీ ఇద్దరు సంభాషణ కాస్త మహానుభావుడు అనుమానం కింద దారి తీసి ఫైనల్ గా అమ్మాయి ప్రెగ్నెంట్ అనే ముద్ర వేశాడు. ఫైనల్ గా దేవుడు దయదలిచి ఈ రోజు ప్రెగ్నెన్సీ కాకపోవటం అనేటటువంటిది అదృష్టం. ఆ ప్రెగ్నెంట్ అయి ఉంటే కనుక మీరిద్దరు మొగుళ్ళ బయట ఎవరన్నా మొగుళ్ళ అని చచ్చి ఉండేవాళ్ళం మేము. ఈ కథ ఎప్పటికీ తేలుండేది కదా. సో ఇంతటితో నేను చెప్పేది ఏంటంటే ఆ అమ్మాయికి ప్రధానంగా కౌన్సిలింగ్ అనేటటువంటిది కావాలి. అంటే తనకి ఇస్తాం వాళ్ళు పేరెంట్స్ ఇస్తాం అనేది వేరే విషయం. వాళ్ళ దారిని వాళ్ళు ఎలాగ పోతారు అంటున్నారు కాబట్టి. రమ్య మేడం, మేడం ఇక్కడ టూ టాపిక్స్ మాట్లాడుకోవాలి. ఒక స్వార్థం వర్సెస్ అవకాశం, ఒక ప్రేమ వర్సెస్ నమ్మక ద్రోహం. అవకాశం నమ్మక ద్రోహంలో ఉన్న వ్యక్తి అమ్మాయి. ఆ కేసు గురించి మనం మాట్లాడదాం. స్వార్థం వర్సెస్ అవసరం గురించి మాట్లాడితే ఆ అమ్మాయి ఏజ్ అప్పుడు 25 ఇయర్స్ టైంలో పేరెంట్స్ ఒక సంబంధం తీసుకొచ్చారు. వాళ్ళ అవసరం ఏంటంటే ఫైనాన్షియల్ నీడ్స్. ఎలా అయినా కానీ అమ్మాయిని అమ్మకానికి పెట్టాం. ఎవరు వచ్చారు? స్వార్థంతో కూడిన ఒక వ్యక్తి నందు గారు. ఆయనకు ఆల్రెడీ భార్య చనిపోయింది, ఫిజికల్ ఫిట్నెస్ లేదు. ఆయన ఏజ్లో ఆయన ఎవరైనా సెకండ్ మ్యారేజ్ అయిన వాళ్ళు విడోస్లో ఇంకొకళ్ళు చూసి చేసుకోవలసిన వ్యక్తి ఒక 5 లక్షలు పెట్టి ఒక వ్యక్తిని కొనుక్కున్నాడు ఒక రకంగా. సో ఆయన స్వార్థం ఏదైతే ఉందో ఆయనకు తెలుసు ఈ ఏజ్లో అమ్మాయిని ఎంతవరకు సాటిస్ఫై చేయగలను, ఆ అమ్మాయి ఉంటుందా ఉండదా, ఒకవేళ ఉండకపోతే ఏంటి అనేది. ఇవి తెలిసి కూడా ఆయన చేసుకున్నాడు అంటే వాళ్ళ అవసరంతో నోరు మూసుకొని ఉంటారులే. ఇది ఇదంతా ఒక 40s 50s 70s జరిగే స్టోరీని ఆయన ఇప్పుడు 2023 చేయాలి అనుకుంటే అది సక్సెస్ఫుల్ అవ్వదు. సో ఈ పొజిషన్లో ఆయన తీసుకున్న డెసిషను, ఆయన స్వార్థంతో తీసుకున్న గొయ్యలో ఆయన కూర్చున్నారు. వాళ్ళ అవసరం ఏంటి? ఒక చిన్న అమ్మాయిని అంటే కన్యాశుల్కం అనాలి ఒక రకంగా. ఆ కన్యాశుల్కం పద్ధతి ఇప్పుడు రివర్స్ అవుతుంది. ఒకప్పుడు అంటే చిన్నపిల్లల్ని ముసలి వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయడం ఇంత దారుణమైన సీన్లలో ఉండేది. ఇప్పుడు డబ్బిచ్చి కొనుక్కొని ఒక అమ్మాయిని లేదా డబ్బులు తీసుకొని అమ్మాయిని తెచ్చుకున్నా కూడా వీళ్ళని వీళ్ళే పొడుచుకున్నట్టు లెక్క. ఇలాంటి బిహేవియర్ ఉన్న ఒక అమ్మాయి ఉంటుంది. ఏంటి ఆ బిహేవియర్? వాళ్ళ అవసరం ఎంతలా అంటే ఆ అమ్మాయికి తెలుసు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి తెలుసు ఆయన ఏమి పేకలేడు అని. డబ్బులు ఇస్తాడు ఒక ఏటీఎం మిషన్, నానా ఉన్నంతకాలం ఉండు, లేదంటే లీగల్గా కేసులు వేసుకుంటే భర్త దగ్గర నుంచి విడాకులు తీసుకోవాలంటే కాంపెన్సేషన్ వస్తుంది. ఆ భయంతో వాడు కాంపెన్సేషన్ ఇస్తాడు, వదిలించుకోవచ్చు, తర్వాత ఇంకో మ్యారేజ్ చేసుకుంటుంది. కానీ అక్కడ ప్రొసీడింగ్స్ ఎట్లా అయిందంటే అడుగుతున్నప్పుడల్లా డబ్బులు ఇస్తున్నాడు. అప్పుడే అక్కడ తెంపుకోవాల్సినంత నెసెసిటీ అమ్మాయికి రాలా, ఓన్లీ ఫిజికల్ నీడ్స్ వల్ల. తనేం చేసింది? ఆల్రెడీ లవ్ వర్సెస్ నమ్మక ద్రోహంలోకి వచ్చామని. అదేంటి మేడం అక్కడ అవసరం కదా, ఇది కూడా అవసరమే అంటే కాదు. ఎందుకంటే ఫస్ట్ వ్యక్తిని చేసుకున్నది అవసరంతో, రెండో వ్యక్తిని చేసుకున్నది ఇతని ప్రేమ. ఇతను లవ్ చేశాడు అమ్మాయిని, ఆవిడ నమ్మక ద్రోహం ఎట్లా అంటే ఫస్ట్ హస్బెండ్ ఉండగా ఆ విషయాన్ని సప్రెస్ చేసి అతను ఒక ఏటీఎం మిషన్ లాగా వాడుకుంటూ ఈ ప్రేమిస్తున్న వ్యక్తిని వలేసి నమ్మక ద్రోహం చేసి అమ్మాయి పెళ్లి చేసుకుంది. అందరికీ నమస్కారం, నేనండి మీ శ్రీవాణి. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆదరాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా. ఇద్దరు మాట్లాడుతున్నారు, అమ్మాయి ఎక్కడ కూడా క్యారెక్టర్ లెస్ కాదు. ఆయన ఎక్కువ ఫోన్లు మాట్లాడుతుందండి, వెళ్ళిపోతుందండి అని చెప్తున్నాడు. ఆ టైంలో ఎక్కడుందో మనకున్న సీనియారిటీకి అర్థం చేసుకోవచ్చు. ఈయన దగ్గర మ్యారిటల్ రిలేషన్ స్టార్ట్ చేసింది. ఈయన చెప్తున్నాడు ఎక్కువగా ఫోన్ మాట్లాడుతుందండి అని. ఆ ఫోన్ మాట్లాడుతున్నది ఎవరితో అంటే నందు గారితో అనేది మనకి ఇంత ఎపిసోడ్ వింటుంటే మనకి సీన్ అర్థమవుతుంది. ఇక్కడ వేరే అబ్బాయిలు ఉన్నారా లేదా అంటే వీళ్ళిద్దరే ఎంతసేపు మనం మాట్లాడుకుంటున్నా వీళ్ళిద్దరే, అది వీళ్ళిద్దరికే అర్థమవుతుంది. సో 4 ఇయర్స్ బాగానే ఉంది. ఇక్కడ కూడా ఏటీఎం మిషన్ నడుస్తుంది, బాగానే ఇస్తున్నాడు, అవి ఆడుకుంటున్నారు. ఎప్పుడైతే ఈ విషయం సురేష్కి తెలిసిందో ఆల్రెడీ ఫస్ట్ మ్యారేజ్ అయ్యింది అని, అప్పటి నుంచే డిస్ప్యూట్ స్టార్ట్ అయింది. అప్పటిదాకా తను ఎంతవరకు సప్రెస్ చేయగలదో చేస్తూనే ఉంది, ఇద్దరి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తూనే ఉంది. తెలిసి స్వార్థంగా ఉన్న నందు గారు రెండో మ్యారేజ్ అయిందని తెలిసి కూడా డబ్బులు ఇస్తున్నాడు. అది ఇంకా అంటే ఆయన ఎంత స్వార్థపరుడో మీకు అర్థమవుతుంది. ఆ అమ్మాయిని వదిలించుకోవడానికి అతను రెడీగా లేడు. నెక్స్ట్ ఆ అమ్మాయికి ఆల్రెడీ ఏటీఎం మిషన్ నడుస్తుంది కాబట్టి రీసెంట్గా కూడా 3 లాక్స్ దాకా ఇచ్చాడు కాబట్టి ఆవిడ వదిలించుకోదు. ఇక ఏదో మ్యానిపులేషన్ నడుస్తానే ఉంది. ఎక్కడి దాకా అంటే ఈయనకి ఈ 6 మంత్స్లో ఆమెకు ఆల్రెడీ ఫస్ట్ మ్యారేజ్ అయ్యింది అన్నప్పుడు ఈ ప్రేమ అనే అర్థం పగిలిపోయింది. ఈ పగిలిన తర్వాతే ఇష్యూ స్టార్ట్ అయింది. ఆ అమ్మాయి అంత దిగజారి మాట్లాడుతుందంటే
తెలీసో నిజంగానే అక్రమ సంబంధాలు పెట్టుకుందామనో కాదు. ఆ అమ్మాయి మాట్లాడుతున్నది ఏంటంటే వీళ్ళిద్దరికి డైవర్స్ ఇచ్చేస్తాను, వీళ్ళిద్దరు నాకు వద్దు, మరో ఇంకో ఇద్దరిని అలా చేసుకుంటా కానీ వీళ్ళొద్దు, వీళ్ళతో ఉంటాను అనట్లా, వేరే వ్యక్తులతో ఉంటానండి, నా ఇష్టం అండి, నేను తిరుగుతానండి అని అనట్లా. అంటే ఒక పదునున్న కత్తి, రెండు వైపులా పదునున్న కత్తి. ఈవిడ ఎలాంటిదంటే వీళ్ళు వదలను అంటే లీగాలిటీని సపోర్ట్ తీసుకోవడానికి పెళ్లి చేసుకుంది, లీగాలిటీతో కాంపెన్సేషన్ వసూలు చేయడానికి పెళ్లి చేసుకుంది. అంటే వాళ్ళ మనన వాళ్ళు వాళ్ళు పారిపోయి ఈవిడికి ఏదో ఇచ్చి పారిపోవాలే తప్ప ఈవిని వదిలించుకోలేరు. ఎందుకంటే మనలా అలా ఉంది. యాజ్ ఎ అడ్వకేట్గా నేను అనకపోవచ్చు కానీ, అనలేకపోవచ్చు కానీ, చట్టాలు అలాగే ఉండడం వల్ల ఇలాంటి అమ్మాయిలు ఇలా చిటికేసి మాట్లాడింది. ఏమని, ఏం చేసుకుంటారు, చేసుకుంటారా, వెళ్ళండి ఫేస్ వేసుకుంటారు, వేసుకోండి, నేను వేయాల్సినవి వేస్తా, ఏం వేయగలరా వీడు పొందా. ఈయనేమో ఆల్రెడీ పెళ్ళి అయిందండి, నన్ను జీప్ చేసిందండి అని ఒక కంప్లైంట్ ఫైల్ చేస్తే కోర్టులు ఏం చెప్తున్నాయి, డైవర్స్ ఆల్రెడీ ఫస్ట్ హస్బెండ్ ఉండగా సెకండ్ మ్యారేజ్ వ్యాలిడ్ కాదు కాబట్టి నల్ అండ్ వైడ్ వేయండి. కానీ సహజీవనం చేశారు కదా, ఆవిడకి మళ్ళీ డివీసీ వేసుకోవడానికి రైట్స్ ఉన్నాయి, 498 వేసుకోవడానికి రైట్స్ ఉన్నాయి, మెయింటెనెన్స్ వేసుకోవడానికి రైట్స్ ఉన్నాయి, వెళ్ళిపోద్ది పతివ్రతలాగా అలాగేసి. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు, బాబు ఈ కోర్టుల చుట్టూ ఈ వయసులో నేను ఎక్కడ తిరుగుతానని ఎంతో కొంత కాంపెన్సేషన్ ఇచ్చి డైవర్స్ తీసుకుంటాడు. అక్కడ డబ్బులు వస్తే ఈ కేసుల చుట్టూ న్యాయం కోసం బాబాబు అని తిరిగితే మన ఇండియాలో దగ్గర మోర్ దాన్ 5 ఇయర్స్ నడిచేస్తుందండి వీళ్ళిద్దరూ వేసే కేసు. సో దానివల్ల మొత్తం లైఫే స్పాయిల్ అవుతున్న సిచ్యుయేషను. నిజంగా కొంచెం చట్టాలు చేంజ్ అవ్వాల్సిన అవసరం ఉందండి. ఈ కేసు నిజమా కాదా, ఈ అమ్మాయికి ఆల్రెడీ ఫస్ట్ మ్యారేజ్ అయ్యి రెండో అబ్బాయిని చేసుకున్నప్పుడు ఇలాంటి కేసుల్లో ఇమీడియట్గా ఒకటి రెండు కేసులతోటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయటం ఎట్లా, వాళ్ళకి కేసు లేకుండా ఉంచటం ఎట్లా, వీటిలో కొంత అమెండ్మెంట్ తీసుకురావాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే మనం ఈ మధ్య కాలంలో కూడా చాలా చూసాం, 6 మ్యారేజెస్, 7 మ్యారేజెస్, తెలియదు, ఒక చోట డైవర్స్ తీసుకుంటారు, వేరే స్టేట్లో పెళ్లి చేసుకుంటారు, ఆన్లైన్లో సోషల్ మీడియాలో వాళ్ళతో కాంటాక్ట్లోకి వెళ్ళిపోతారు, మళ్ళీ వాళ్ళని పెళ్లి చేసుకుంటారు. వీళ్ళకి అక్రమ సంబంధాలు ఉండవండి, పెళ్లిళ్ళే టార్గెట్. ఎందుకంటే లీగల్ సపోర్టు బ్లాక్మెయిల్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇది బాగా తెలివిన్న వ్యక్తులు మాత్రమే చేయగలరు. వీళ్ళంతా తెలివిగల, వాళ్ళ ఫ్యామిలీ అంతా ఒక గూడు పుట్టాని బ్యాచ్. అష్టవట్టపురం దొంగలు కూడా ఇంత తెలివితేటలు ఉంటాయో లేదో తెలియదు, అంత బ్యాచ్ అనమాట. అంటే లీగాలిటీ సపోర్ట్ తీసుకొని ఉమెన్ అనే విక్టిమ్ కార్డు వాడుకొని అడ్డంగా వీళ్ళని దోచుకోవడం అనమాట. ఇతను సురేష్ ఇప్పుడు ఎంతగా వెక్స్ అయిపోయాడు అంటే, నా 10 లక్షలు వద్దు గోంగూర వద్రబాబు వదిలేస్తే చాలు అని. ఎందుకంటే ఈయనకి మళ్ళీ ఇంకో 5 లక్షలు ఖర్చు ఉంది లీగల్గా దిగితే. ఆవిడని వదిలించుకోవడం ఈజీ, అన్ని కేసులు గెలుస్తాడు, ఆవిడేసే ఫాల్స్ కేసులు కాబట్టి. ఆల్రెడీ ఫస్ట్ మ్యారేజ్ అయింది, సెకండ్ మ్యారేజ్ లీగల్గా వ్యాలిడ్ కాదు. అలాగే ఫస్ట్ హస్బెండ్ తలుచుకుంటే అమ్మాయి మీద చీటింగ్ కేసులు అన్ని వేయచ్చు ఇద్దరు. వీళ్ళు ఒక 2 కేసులు వేసి, ఆవిడ 4 కేసులు వేసి తిరగడమేగా. సో ఇట్లాంటి వాటికి నిజంగా వన్ స్టెప్ సెంటర్ లాగా 1 కేసు అనే సెంటెన్స్ ఉంటే కంప్లైంట్లు ఫైల్ చేసుకుంటే ఎవరిది న్యాయం అంటే, మనం ఇప్పుడు మనం చేసుకున్న ప్రాసెస్లో అలా ఏదన్నా ఉంటే బెటర్ అన్న ఉద్దేశం. నిజంగా ఇండియన్ లాలో లైఫ్లు వేస్ట్ అయిపోతుందండి, చాలా లైఫ్ కోట్ల చుట్టూ తిరగడానికి ఫైనాన్షియల్గా కూడా వేస్ట్ అవుతున్న సందర్భాలు. దానివల్ల లాకి రెస్పెక్ట్ ఇవ్వకుండా ఆల్టర్నేటివ్స్ వెతుక్కుంటున్నారు. దీన్ని నిజంగా కోర్ట్స్ సర్వే చేసి ఇట్లాంటి విషయాల్లో ఏం చేయాలనేది, అమెండ్ చేయాల్సిన అవసరం ఎంతన్నా ఉందనేది నా ఉద్దేశం. ఓకే, ఈ కేసు విషయానికి వస్తే నందు గారు వద్దు, ఈవిడ వద్దు అంటుంది, అది ఈయన వద్దు అని. వీళ్ళిద్దరికీ వెనక్కి అమ్మాయి చేత డబ్బులు ఇప్పించడం అయితే జరిగే పని కాదు, ఆవిడ ఫ్రీగా వదిలేస్తేనే గొప్ప వీళ్ళకి. ఎందుకంటే ఇప్పటిదాకా నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ అందుకు లా అలా ఉండడం వల్ల ఈవిడ ఈరోజు ఇంత స్ట్రాంగ్గా మాట్లాడగలుగుతుంది. నాన్న మీ ఇద్దరు చేయాల్సిన పని, ఇద్దరూ కలిపి ఒకే జ్యూరిస్డిక్షన్లో డైవర్స్ కేసులు ఫైల్ చేయండి, లేదా అమ్మ మ్యూచువల్ డైవర్స్ ఇస్తానంటే, అమ్మ మ్యూచువల్ డైవర్స్ ఇస్తావా, వీళ్ళిద్దరిని వదిలేస్తాను అంటున్నావు కదా, వాళ్ళకేం డబ్బులు వెనక్కి ఏమైనా ఇచ్చే ఉద్దేశం ఉందా, లేదు, ఎందుకంటే నేను ఫిజికల్గా వాడుకున్నారు కాబట్టి. సూపర్ నాన్న, నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నా, నేను ఇప్పుడు వీళ్ళిద్దరికే న్యాయం చేయాలి, నీకు చెయ్యవసరలా, నువ్వు ఆల్రెడీ రౌడీ బ్యాచ్ ఎక్కడికన్నా వెళ్ళి బతికేస్తావు. మీకు అర్థమవుతుంది కదా, అమ్మాయి మ్యూచువల్ డైవర్స్ అంటుంది, నేను ఆల్రెడీ రాయిస్తానండి అది, ఈ ఇద్దరు వెళ్ళి వదిలించుకోండి ఆ అమ్మాయిని. మ్యూచువల్ డైవర్స్ వేయడం కంటే ఉత్తమం మీ కేసులో ఏమీ లేదు. మేమైతే ఈ స్టేజ్ మీద మీకు డబ్బులు మీకు వెనక్కి ఇప్పించలేము, ఎందుకంటే ఒకళ్ళు స్వార్థంగా చేశారు, ఈయనైతే నిజంగా మోసపోయినట్టే లెక్క, కానీ ఆ డబ్బులు కాంపెన్సేట్ చేశాను అనుకోండి 5 ఇయర్స్ ఇదిలో. మేడం గారు, సునీత గారు, మీతో మాట్లాడాలా చెప్పండి. ఏంటమ్మా అంతమందిని అయితే అంతమందిని చేసుకుంటానంటావు, లేడీస్ ఓ రెస్పెక్ట్, ఒక ఇండియా ఏదో ఏడిసింది కదా, ఆ యుద్ధం మనకి కావాలి మేడం. కానీ వాళ్ళు మాట్లాడే ఎలా ఉన్నాయి, అలాగే మాట్లాడతారు మగాళ్ళుగా, అలాగే మాట్లాడతారు, కానీ నువ్వు ఛాలెంజ్ చేసేస్తున్నావు కదా, మాముంది మమ్మల్ని తీసుకురమ్మంటున్నావు ఇంకో ఇద్దరు పైగా. నేను ఇద్దరు దరిద్రులతో పడిందే ఎక్కువ అండి, నాకు ఇంకా అవసరం లేదు, వీళ్ళ ముందు నుంచి నాకు విముక్తి ఇప్పించండి అంటే పద్ధతి,
నువ్వు మాట్లాడుతున్నది ఏంటి, ఒకటి అవసరంతో చేసుకున్నా అందుకే నిన్నేం అనట్లా, రెండోది ప్రేమించాడు కదా, ఈ అబ్బాయిని ఎందుకు మోసం చేయడం? నువ్వు అక్రమ సంబంధాలు పెట్టుకునే బ్యాచ్ అని నేను అనట్లా. నువ్వు విడాకులు తీసుకుని లీగాలిటీ వాడుకుని చాలా తెలివిగల పదునున్న కత్తివి. నిన్ను ఇలా గబుకుని వదిలేయడం అంటే ఇప్పుడు లా కూడా తెలిసిపోతుంది నీకు. నువ్వేమంటావు, అయ్యి ఇంకో పెళ్లి చేసుకోవచ్చు, వాడికి డైవర్స్ ఇవ్వచ్చు, ఇంకో పెళ్లి చేసుకోవచ్చు, వాడిని 10 లక్షలు వాడచ్చు, ఇది తప్పు కదమ్మా. మనస్సాక్షి ఒకటి ఉండాలా, దేవుణ్ణి ఒకటి నమ్ముతాం ఎవరమైనా, పాప భీత ఒకటి ఉండాలిగా. నువ్వు ఇలాగే చేసుకుంటూ వెళ్తే 5వ మ్యారేజ్ తర్వాత ఖచ్చితంగా నీకు జైలు శిక్ష ఉంటది. ఈలోప వీళ్ళు సీరియస్ గా తీసుకుంటే ఎవడో ఒకటి గట్టోడు తగులుతాడుగా, జీవితం సర్వనాశనం అయిన పర్లేదు దీని అంతా తేల్చాలి అని. అలా వచ్చేవే టీవీలో మమ్మల్ని ఇట్లా 5 పెళ్ళిళ్ళు 6 పెళ్ళిళ్ళు చేసేసుకొని నాకు ఇప్పుడు ఫ్రెష్ సెకండ్ మ్యారేజ్ అని చెప్పిందండి అని. అర్థమవుతుందా? ఎక్కడో అక్కడ దెబ్బ పడినప్పుడు తలెత్తుకొని బతకలేవు, సూసైడ్ల దాకా వెళ్ళిపోతున్న కేసులు అవి. దయచేసి మీరు చేంజ్ అవ్వండి. ఈయనతో ఏమన్నా కలిసి ఉండడానికి అవకాశం ఉందా అంటే నేనైతే యాక్సెప్ట్ చేయట్లేదు. ఇక్కడ నువ్వు మా ముందే ఛాలెంజ్ చేసినాక నిన్నైతే మిమ్మల్ని కలిపి పంపించడం జరిగే పని కాదు. వీళ్ళిద్దరికి డైవర్స్ ఇచ్చి నీ కాళ్ళ మీద నువ్వు నీ సొంత సంపాదనతో బతకడం ఎట్లా అని నేర్చుకోండి అమ్మ. అది గౌరవంగా బతకడం కింద లెక్క. అర్థమవుతుందా? మీ పేరెంట్స్ కూడా తీసుకురావాలి ఇది. మీరు కొంచెం చేంజ్ అయితే బెటర్. ఇట్లా పిచ్చిగా రోడ్ల మీద పడి తిరిగేస్తే ఎవడొకటి ఏదో చేసేస్తాడు, జాగ్రత్త. అంతే మేడం, అది చెప్పింది విన్నారు కదా, మేడం చెప్పింది చేసి డివోర్స్ అప్లై చేసేయండి. మీరు రాయిస్తానా? చక్కగా వాళ్ళకి ఏం చేయాలనేది మీరు చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ రమ్య గారు అండ్ అలాగే కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ. మరో కథతో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం, నేనండి మీ శ్రీవాణి. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆదరాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా.